అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అందమైన కుటుంబం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా గోపాలరావు అమ్మా నాన్నలకి పుట్టక పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అలాంటి కొడుకుని డిగ్రీ వరకు అగ్రికల్చర్లో చదివించుకున్నారు గోపాలరావు తల్లిదండ్రులకి ఉందే ఒక సొంత ఇల్లు పదెకరాల ఎకరాల భూమి ఆ పదెకరాల ఎకరాల భూమి బంగారం పండుద్ది రోడ్డు పక్కగా ఉన్న బిట్టు దాంట్లో ఏ పంట వేసినా సరే అది మూడు పంటలు ఏకగ్రీవంగా కూడా బ్రహ్మాండంగా పండే పొలం దాంతో ఆ వ్యవసాయాన్నే చేస్తూ కొడుకుని డిగ్రీ చదివించాక ఆయనకి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇష్టంతో అదే వ్యవసాయంలోకి దిగేశాడు గోపాలరావు గోపాలరావుకు ఒక చెడాల అలవాటు ఉండదు దానికి తోడు పెద్దలంటే గౌరవం భగవంతుడంటే భక్తి పిన్నల ఎడల ఎంతో అభిమానాన్ని చూపిస్తాడు ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అసలు ఇలాంటి అబ్బాయి ఉన్నాడా అనేంత ఉత్తమమైన పెంపకం పెంచారు ఆయన తల్లిదండ్రులనే ఎంతోమంది ఆయనకి పిల్లనిస్తామని వచ్చారు ఒక ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకునే అమ్మాయే వాళ్ళ విలువ గౌరవాలు ఉండాలి కానీ తగ్గించేదయ్యుండకూడదు అనుకున్న గోపాలరావు తల్లిదండ్రులు వెతికి 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 ఆయన కోసం అరుంధతి అనే అమ్మాయిని పెళ్ళికి కుదుర్చుకున్నారు అరుంధతి అమ్మా నాన్నలకి గోపాలరావు లాగా పుట్టక పుట్టక పుట్టిన ఒక్కటే కూతురు ఆ కూతురు మీదే వాళ్ళు పంచ ప్రాణాలు పెట్టుకున్నారు ఇక అరుంధతికి వివాహం చేసి అప్పటికే వాళ్ళు గోపాలరావు తల్లిదండ్రుల్లాగా వృద్ధులు గోపాలరావు మంచితనం ఆయన ఉన్నత విలువలు ఆయన గొప్ప గుణగణాలు చూసినటువంటి వాళ్ళు అరుంధతికి వాళ్ళకుంది పదెకరాల పొలం ఆ పదెకరాల పొలం అల్లుడి పేరు మీద రాసేసి ఇక అమ్మాయికి కష్టమైన సుఖమైన తల్లైనా తండ్రైనా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నీ నువ్వై చూసుకో మీ అమ్మ నాన్నలే కోడల్ని కడుపులో పెట్టి చూసుకోవాలి మేము ఆధ్యాత్మిక చింతన కోసం కాశీకి వెళ్ళిపోతున్నాం బాబు ఇక మా ఆఖరి అంత్యక్రియలు కూడా మీ కబురు రాదు అక్కడే జరిగిపోద్దని కడసాడి వేటుకోలు తీసుకొని వెక్కిళ్ళు పెడుతున్న కూతురికి వంద కాసులు బంగారం పెట్టి పది కేజీలు వెండి పెట్టి ఇక వాళ్ళ పేరిట ఉన్న ఇళ్ళు స్థలాలు డబ్బు ఆ ఎకరాల పొలం గోపాలరావు పేరు మీదట రాసేసి అరుంధతి తల్లికిచ్చిన స్త్రీధనాన్ని అమ్మి దేవాలయాలకి విరాళాలుగా ఇచ్చుకుంటూ వాళ్ళు కూతుర్ని అల్లుడికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తరువాత అరుంధతిని గోపాలరావు తల్లిదండ్రులే సొంత అమ్మా నాన్నలై చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు అరుంధతి చాలా మంచిదే కల్లా కప్పటం లేని మనిషి చాలా అందంగా ఉంటుంది చక్కగా అలంకరించుకుంటుంది వంట చేస్తే వేళ్ళు నాకేయాలి ఇంటి పని చేసిందంటే అసలు గడపకి ఏనాడు పసుపు కుంకుమలు ఆరవు ఎప్పుడూ కూడా పచ్చటి తోరణాలు ఎండవు ఇంటి ముందు మంగళకరంగా ముగ్గేసే తులసమ్మ దగ్గర పూజ చెయ్యలేదు అంటే ఆ రోజు అరుంధతి బయట చేరిందని అర్థం అత్తగారిని ఇంత పని చేయనివ్వదో పొద్దున్నే లేసి ఇల్లంతా గలగలా తిరుగుతూ అత్తగారు కోడలికే పెత్తనం అప్ప చెప్పేసి వెండి తాళాలు గుర్తి ఇస్తే దాన్ని బొడ్లో పెట్టుకొని కాళ్ళకి మువ్వల పట్టీలు వేసుకొని స్నానం చేసి చక్కగా తలదువ్వి తలనిండా పువ్వులు పెట్టుకొని అలా పూజ చేసుకొని నుదురున కుంకుమ నొసట్లో బొట్టు చక్కగా గడ్డానికి గంధం రాసుకొని పరిమళాలు వెదజల్లుతూ నగలు వేసుకొని మంచి చీర కట్టుకొని మనిషి తులసమ్మ దగ్గర పూజ చేసి ప్రదక్షిణ చేసుకొని ఆలయానికి కూడా వెళ్ళి వచ్చేసి పూజారి గారికి కూడా నమస్కారాలు చెప్పుకొని వచ్చి ప్రసాదం తెచ్చి హాల్లో పెట్టి దేవుడి గదిలో పూజ చేసేసుకొని ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి అలా పాలేర్లు గుమ్మ పాలు తీసి ఇస్తే ఆ పాలతో మొదటగా అత్త మామలకి కాఫీ పెట్టి వాళ్ళని లేపి దంతధావనాల కోసమని వాళ్ళకి బ్రష్ టంక్ లైన్ వేడి వేణీళ్ళు పాలేర్లతో వాళ్ళకి దొడ్లో పెట్టించే కాలకృత్యాలు అయ్యాక స్నానాలు చేశాక వాళ్ళకి బట్టలవి వేసే వేసి వాళ్ళకి గబగబా టిఫిన్ ఉండి పెట్టే వాళ్ళు కాస్త కూర్చొని మామగారు పేపర్ చదువుకుంటూ అత్తగారు పూజ గదిలో తను పూజ అయిపోయినా వెళ్ళి జపం చేసుకుంటుంది ఆవిడ ఈలోపు అందంగా మొగుడి దగ్గరికి వెళ్ళి శుభోదయం శ్రీవారు లేవాలని ఆయన్ని నిద్ర లేపి ఆయనతో సరసంగా సరదాగా ఒక పది నిమిషాలు గడిపి ఆయన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి తలంటా స్నానం చేయించి ఆయనకి సాంబ్రాణి వేసుకుని ఆయన్ని ఏ బట్టలు వేసుకోవాలో తీసి అక్కడ పెట్టి కొసరి కొసరు ఇద్దరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు టిఫిన్ తినిపించుకొని ఆ తర్వాత ఆయన పొలానికి వెళ్ళొచ్చేదా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే బుగ్గగిల్లి వెళ్ళొద్దురు అని నవ్వేసి ఆయన దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఉంటే బొట్టు పెట్టి ఆయన్నే కళ్ళు ఆయన మీద పడకూడదని మొగుణ్ణి గొడిగిచ్చి మరీ పంపించేది పొలానికి మధ్యాహ్నం వేళ ఆయనకి వద్దు ముర్రో అంటున్న భోజనం తీసుకొని వెళ్ళేది ఆ ఎండలో అక్కడ మంచి కింద కూర్చొని ఆయనతో కాసేపు కబుర్లు చెప్తూ ఒకళ్ళకొకళ్ళు భోజనం తినిపించుకున్నాక ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆయన విశ్రాంతి తీసుకున్నాక తిరిగి తన ఇంటికి వచ్చి మళ్ళీ గోధూలి వేళ గోవుల్ని ఆవుల్ని చూసుకుంటూ అత్తమామలకి కాఫీలు టిఫిన్ ఫలు స్నాక్స్ రెడీ చేసుకొని భర్త వచ్చే టైంకి మళ్ళీ చక్కగా స్నానం చేసి సంధ్యా దీపం సంధ్య ముగ్గు వేసుకొని తులసి దగ్గర దీపం పెట్టి నవ్వుతో ఆయనకి మంచినీళ్ళ గ్లాస్తో ఎదురొచ్చి స్నాక్స్ పెట్టి కాఫీ ఇచ్చి ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టించి ఆ తరువాత కాసేపు అందరూ కలిసి టీవీ చూసి అయిపోయిన తర్వాత అత్తమామలకి భోజనం పెట్టి పాలు కలిపిచ్చి మాత్రలు ఇచ్చి వాళ్ళకి దుప్పట్లు కప్పి పడుకున్న తరువాత ఇక వాళ్ళ గది తలుపులు దగ్గరికి లాగి అప్పుడు తను భర్త గదిలోకి పాల గ్లాస్ తీసుకొని చిలకలు తీసుకొని పువ్వులు పెట్టుకొని వెళ్ళి ఎంతో సంతోషంగా రాత్రంతా రొమాంటిక్గా వాళ్ళు చాలా సంతోషంగా అన్యోన్యంగా గడిపేవాళ్ళు ఎంతకన్నా జీవితంలో ఏం కావాలి ఒక మగాడు జీవితాంతం తపస్సు చేసుకున్న అసలు ఇలాంటి భార్య దొరుకుద్దా తల్లిదండ్రులు వెళ్ళారని అప్పుడప్పుడు ఆయన దగ్గర బాధపడితే అసలు ఆయన బాధపడని వాడు కాదు వాళ్ళెక్కడికి ఎక్కడికి వెళ్ళరని దైవ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఆ దైవాన్ని చేరుకున్న తిరిగి ఉత్తమమైన జన్మెతారని ధైర్యం చెప్పేవాడు అసలు అత్తగారు కోడల్ని కూతుర్లా చూసుకుంటూ ఎంతో ప్రేమగా అపేక్షగా అభిమానంగా మామగారు అమ్మ అరుంధతి తల్లి ఇదిగో ఇవి తీసుకో అవి తీసుకొని బయటికి వెళ్ళిన కోడలి కోసం అయ్యి తెచ్చిచ్చేవాడు ఆ తరువాత అరుంధతికి గోపాలరావుకే వెంటనే పిల్లలు కలగలేదు ఆయన ఆయన ఒక్క మాట అన్నదే లేదు ఇక అత్తమావలు ఒక్క మాట ది లేదు ఊళ్ళో వాళ్ళు అరుంద తమ్మ ఎప్పుడు నీళ్లు పోసుకుంటుందంటే తనే చిన్నబుచ్చుకునేదే పుడతార్లే పిల్లలకేం కంగారు ఏంట మాటలు అని గట్టిగా హరిచేదే అత్తగారు మామగారు అసలు ఒప్పుకోడు భర్త ఊడుకోడు అలాంటింటికి కోడలు నవ్వటం తన అదృష్టమని ఆవిడ పొంగిపోయేదే ఈలోపు అత్తగారు మామగారు పుణ్య దంపతులు ఒక రోజున దేవుడి కళ్యాణం చేయించి అదే రోజు రాత్రి పడుకున్న వాళ్ళు ఇక తెల్లాడేసరికి నిద్ర లేవలేదు చేయి చేయి పట్టుకొని నిద్రలోనే ఆ దైవ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు అడుంధతి కంటికి మింటికి కానకుండా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిందే ఏడ్చేసరికి గోపాలరావు ఎందుకు పిచ్చిదానా ఏడుస్తావు అంటే కాదండి అమ్మా నాన్న లేరు అత్తయ్య మామయ్య కూడా వదిలి వెళ్ళిపోయారు మనకి పెద్దవాళ్ళు ఎవరున్నారో చూడు జీవితం అనేది కాలచక్ర భ్రమణం అందులో ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఎవరు సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు నువ్వు నీకు నేను రేపు మాపో మనకి పిల్లలు పుడితే మందొక కుటుంబం మీ నాన్నగారో లేదంటే మీ అమ్మగారు ఎవరు పుడతారో మనకు ముందుగా అంటే ఆయన నవ్వేసి దగ్గరికి తీసుకుని బాధపడొద్దని ఓదార్స్తూ ఉండేవాడు ఏమంటా విశేషాన అందో కానీ అత్తమావలు పోయిన ఆరు నెలలు తిరగకుండా అరుంధతి వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయి గర్భవతి అయ్యింది ఆయనే పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం ఘనంగా చే తొమ్మిది ఆయనే తీసుకెళ్ళి ఆసుపత్రిలో దగ్గరుండి పురుడు పోయించుకున్నాడు బాబు పుట్టాడు ఎంతో అందంగా ఉండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పుట్టాడనే మీ నాన్నగారే మళ్ళీ పుట్టారండి మామగారు అనేసరికి అరవింద్ అనే పిల్లాడికి నామకరణం చేసుకున్నారు పిల్లాడికి ఆరు నెలల వయసు వచ్చింది అన్న అయిపోయింది అయితే నువ్వు పొలానికి రావద్దు అరుంధతి అని ఆయన చెప్పినా వినకుండా ఎప్పుడూ పట్టుకెళ్ళినట్టే ఆయనకి భోజనం పట్టుకెళ్ళి అలా పొలం గట్టు మీద నడుస్తూ వెళుతూ ఉండగా సంకలో పిల్లాడు సంకలోనే ఉన్నాడు క్యారియర్ చేతిలోనే ఉంది ఎట్నుంచి వచ్చిందో వచ్చి అరుంధతిని కాటేసిందే అక్కడికక్కడే నురుగులు కక్కుకొని అరుంధతి ప్రాణ వదిలేసింది గోపాలరావు గుండె బద్దలైపోయింది ఒకవైపు నా చంటి బిడ్డ తల్లి లేదు తండ్రి లేడు అత్తామామలు లేరు ప్రాణం అనుకున్న భార్య తన వదిలి వెళ్ళిపోయిందే ప్రపంచమంతా చీకట్లు కమ్మేసినట్టు అయిపోయింది ఆయనకి బాబు పరిస్థితి ఏంటి తన పరిస్థితి ఏంటి ఆయనకేం అర్థం కాలేదు ఊడు ఊరంతా ఆయన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు చేసుకోనన్నాడు బాబుకి తనే స్నానం చేయించుకుంటూ అష్ట కష్టాలు పడుతూ ఇంట్లో ఒక ముసలావిడు ఉంటే ఆవిడతో వంట చేయించుకుంటూ ఒక పూట తింటే ఒక పూట తినక గడ్డాలు పెరిగి కనుగుడ్లు విడిచేసే ఎముకలు గూడైపోయే బాబుని గుండెల మీద వేసుకొని వాడికి పాలు పట్టించుకుంటూ పిచ్చోళ్లాగా వెళ్ళి గుళ్ళో మండపంలో కూర్చుంటే పూజారి గారు చూడలేక అరుంధతమ్మ వచ్చి నన్ను మేలు కొలిపేది పూజారి గారు ఇంకా లేవలేదా ద్వారాలు తీయరా స్వామివారివి అని ఎంత త్వరగా స్వామివారి పిలుపు వస్తుంది అనుకోలేదు బాబు అని ఆయన బాధపడితే గోపాలరావు వాళ్ళకి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు వీళ్ళ నాన్నకి స్నేహితుడు వీళ్ళకి చాలా దగ్గర బంధువు కూడాను ఆయన ఈ పరిస్థితి తెలుసుకున్న ఆయన ఇలా ఉండటం కరెక్ట్ కాదనే ఇప్పుడు ఇరవై ఎకరాల పొలం అయితేనేమి స్థలాలు అయితేనేమి ఇల్లు వాకిళ్ళు అయితేనేమి అన్నీ ఉన్నటువంటి వాడు అలా ఉండటం ప్రమాదం అని తలచిన ఆయన పిల్లాడికి తల్లి అవసరం ఉంది ఆయనకి భార్య అవసరం ఉంది అవసరం ఉందే అనే దాంతో గోపాలరావుని బలవంతంగా వచ్చి ఆయన ఆయన భార్య పెళ్ళికి ఒప్పిస్తే సస్ ఏమిరా చేసుకోనంటే లేదు నాయన చేసుకోవాలి అలా అరుంధతితోనే నీ జీవితాన్ని ముగించేయటానికి నీకు ఎంత వయసు ఉందే ఇరవై ఒకటో సంవత్సరం పెళ్ళి పాతికేళ్ళు పాతికేళ్లు వచ్చేటప్పటికీ పిల్లాడికి తండ్రిపై అరుంధతి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది నీ డెబ్బై ఐదేళ్ల జీవితం ఇలా ఉండటం న్యాయం కాదు సుమా అని చెప్పి వాళ్ళు ఇక పడి విధాలు ఎన్నో చెప్పి ఆయన్ని పెళ్ళి ారు అయితే మేమే సంబంధం చూస్తామని భారం మీదేసుకొని ఒక పేదెంట్ అమ్మాయిని సంబంధం చూసారు అమ్మాయి పేరు ప్రభావతే ఒక పూట తింటే ఒక పూట తింటానికి తిండి లేక పొలానికి కూలికెళ్ళొచ్చి గుడిసెల్లో పది మంది మధ్య పుట్టింది ప్రభావతే ప్రభావతి అన్నలందరూ పొలాల్లో పనులకు వెళతారు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పెళ్ళాలతో కలిపే అదే కూలి పనులకు వెళుతూ వాళ్ళు వేరువేరు గుడిసెలు వేసుకొని ఐదుగురు అన్నలు ఉంటారు ప్రభావతి నలుగు రక్కలకి రెండో సంబంధం మూడో సంబంధం ఏదొస్తే అది ఇచ్చి పెళ్లి చేసేసి వాళ్ళ అమ్మ నాన్న ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుందే అనే రోగాలు రుష్టులతో మంచం పట్టి ప్రభావతి బాధ్యత పూర్తయిపోతే బాగుండు దేవుడా అనుకుంటూ ఉంటే ప్రభావతికి గోపాలరావు వాళ్ళకి కులం కలిసిందే దానికి తోడు బట్టలు కూడా సరైన ఉండేవి కాదు ప్రభావతికి చినిగిపోయిన లంగా చినిగిపోయిన జాకెట్టు ఒళ్ళు దాచుకోవటానికి ఓని కప్పుకొని ఏ పూట కూలికెళ్ళొస్తే కోటా బియ్యంతో ఆ పూట గడవాలి వాళ్ళకే అలాంటి సంబంధం పర్వాలేదులే మనకి లేదంటావా పిల్ల మంచిదైతే చాలు కులం కలిసినప్పుడు కులానికి తగ్గ గుణమే ఉంటుందిలే అని గోపాలరావు వాళ్ళ దూరపు బంధువు దూరాలోచన చేసిన ఆయన ఆయన భార్య ప్రభావతితో గోపాలరావుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే గోపాలరావు ఒక్కటే చెప్పాడు నా భార్య అరుంధత్ అంటే నాకు ప్రాణం తను నా సర్వస్వం తనని మరిపించేంతగా ముడిపించేంతగా ఉండమని నిన్నెప్పటికీ చెప్పను అది ఎవరికి సాధ్యం కాని విషయం కానీ తన స్థానంలోకి నువ్వు వస్తున్నావు అంటే నీ పైన ఇంటి బాధ్యత పరువు ప్రతిష్టలు కుల గౌరవాలు గోత్రానికి సంబంధించినటువంటి పూజ పునస్కారాలు విలువలు ఇంటి ఇళ్ళాలుగా నువ్వు బాబుని సొంత కన్న తల్లిగా చూసుకోవాలి నాకు భార్యగా ఎలా ఉంటావు అన్న దానికన్నా కూడా నువ్వు బాబునే తల్లిగా ప్రేమించాలి వాడికి ఎప్పుడు సవితి ప్రేమను అందించకూడదో మన ఇద్దరము నేను అన్యాయం చెయ్యను నీ ఒంటి మీద చెయ్యనని చెప్పను నీతో కాపురం చెయ్యనని చెప్పను కాలచక్ర ప్రవాహంలో గృహస్థాశ్రమాలు స్వీకరించిన ఎవరైనా ఆ ధర్మాన్ని పాటించే తీరాలి దాని ప్రకారం నేను నీతో అన్యోన్యంగా ఉంటాను అయితే నువ్వు ఒక్కళ్ళనే కనాలి ఆడపిల్లైనా మగపిల్లాడైనా సరే గుర్తు పెట్టుకో అలాగే ఉన్న పొలం మొత్తం కూడా నీ సంతానానికి ఎప్పటికీ రాదు ఎందుకంటే అందులో పదెకరాలు అరుంధతి స్త్రీధనంగా తీసుకొచ్చింది అలాగే ఇల్లు స్థలము అమ్మిన డబ్బులు అరుంధతివే అరుంధతి వంద కాసులు బంగారం తెచ్చింది మా అమ్మవి వంద కాసులు బంగారం ఉంది అరుంధతి తెచ్చిన వెండి ఇంట్లో వెండి ఇరవై ఉందే నేను ఏదున్నా సరే ప్రభావతి ఒకటి గుర్తు నువ్వు అరవింద్కి వాళ్ళ అమ్మది వాడికి చెందుద్ది ఇక నా ఆస్తిలో నాకున్న పది ఎకరాల్లో ఏదైతే ఉందో అందులో నువ్వు ఇంకోళ్ళని కంటే చెరుసగం పెడతాను నేను గుర్తుపెట్టుకొని మసలుకో అంటే ఏమిటండి ఆ మాటలో ఇప్పటికే నేను తల్లిని కాదంటారా అనేపాటికే అమ్మాయి మంచిదని మేము చెప్పలేదయ్యా అనేసారు వాళ్ళు ఇప్పటికే నేను బాబుకు తల్లినైపోయాను కదండి ఎందుకు నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడతారో దేవుడు ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు పుడితే పుట్టారు లేకపోతే లేదు ఏ వాడు నన్ను అమ్మ అనడా నేను వాడికి అమ్మని కాలేనా పాటికి ఆయనకి ఎంతో అపేక్ష అనిపించింది అంత పెద్ద మనసున్న ఆడది తన జీవితంలోకి కూర్చుద్దంటే ఏమగాడైనా వడవనే కదా అనుకుంటాడు అలాగే ప్రభావతిని వివాహం చేసుకోవటం ఆ తర్వాత ప్రభావతి అడవిందని ప్రేమగా దగ్గరికి తీయటం కొంతకాలం తర్వాత ప్రభావతికి ఇక ఇల్లు ఇంట్లో గేదెలు పనివాళ్ళు ఇంటి పెత్తనం ప్రభావతి చేతికి పొలం వ్యవహారాలు బయట వ్యవహారాలు గోపాలరావు చూసుకుంటూ ఆ తర్వాత ప్రభావతి గర్భవతి అయ్యిందే గర్భవతి అయిన ప్రభావతి మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు ఇక చాలు ఆపరేషన్ చేయించుకోమన్నాడు గోపాలరావు చేయించుకోమంటే పెద్దవాడు మగపిల్లాడే వీడు మగపిల్లాడే ఈసారి ఆడపిల్ల పుట్టుద్దేమోనండి అంటే ఏ ఆడపిల్ల ఉద్ధరించేదేంటి మగపిల్లాడు ఉద్ధరించదేంటి నువ్వు నీ పిచ్చి మాటలోనూ అనేసరికి ఆపరేషన్ చేయించుకున్నానని అబద్ధం చెప్పి డాక్టర్తో అబద్ధం చెప్పించింది చెప్పించిన తర్వాత మళ్ళీ గర్భవతి అయితే ఇది ఎక్కడ పోలా అన్నాడు ఆయన ఆపరేషన్ ఫెయిల్ అవదా ఏంటండి అలా మాట్లాడతారు మీరు ఈసారి పాపాయే పుట్టుద్దిచ్చు చూడండి అంటే మళ్ళీ కొడుకే పుట్టాడు పెద్ద అబ్బాయి పేరు రవీంద్ర రెండో అబ్బాయి పేరు రాజేంద్ర అని పెట్టి నేను వెళ్ళి ఈసారి ఆపరేషన్ చేయించుకుంటానని ఆయన అంటే వద్దులేండి దేవుడు ఇంతే ప్రాప్తం ఇచ్చాడు అనుకుందాం అనుకుని నేనే చేయించుకుంటానని మళ్ళీ అబద్ధమే చెప్పింది ఆ తర్వాత కొన్నాళ్ళకి పూజలు చేసి వ్రతాలు చేసి ఉపవాసాలుండి నోములు పట్టి ఎలాగైతే మళ్ళీ కడుపుతో ఉంది ఏంటి అసలు ఇదంతా అనే పాటికి ఏమోనండి అనేసరికి డాక్టర్ గారి దగ్గరికి వెళితే మీ భార్య పిల్లలంటే ఉన్న ఇష్టంతో ఆపరేషన్ చేయొద్దని మా కాళ్ళు పట్టుకొని చేస్తే తను సూసైడ్ చేసుకొని మా పేరు రాసిపోతానని బెదిరించింది అనేసరికి ఏంటి పిచ్చి పనులు అన్నాడు ఆయన నా ఆడపిల్లని కనాలని కోరికగా ఉందే నేను భ్రూణహత్య చేయించుకోలేనండి మహా పాపం కదా అబార్షన్ అంటే అందే అనేసరికి ఎలా లాభం లేదని ప్రభావిత కడుపుతూ ఉండగా ఆయనే వెళ్ళి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాడు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకొని కూతుర్ని కానీ కూతురు పేరు బిందు అని పెట్టింది ప్రభావతి ఇక ప్రభావతికి ఎప్పుడైతే గనక ఇలా ఆపరేషన్ చేయించుకొచ్చేసుకున్నాడో ఎప్పుడైతే గనక ముగ్గుడు పిల్లలు పుట్టేశారో పెద్ద పిల్లాడికి అద్దద్ద అగ్గగ్గ అనే పదేళ్ల వయసు వచ్చేసిందే వచ్చేపాటికి కారణం ఉండి కారణం లేక ప్రభావతిలో నుంచి సవతి తల్లి బ్రహ్మరాక్షసి నీతిమాలినాడది స్వార్థ పుర్రాలు దుర్మార్గురాలు వెయ్యి తలల విషనాగు బయటకు వచ్చేసి పిల్లాన్ని చావు కొట్టేయటం మొదలుపెట్టింది ఎందుకమ్మా నేనేం చేశానని పుడుతున్నావు అని అరవింద్ అడిగితే ఎవర్రా నీకమ్మా నీలాంటి నీతి జాతి లేని విధవా నాలాంటి దాని కడుపున ఎలా పుడతాడ్రా అని పిన్ని అని పిలవాలి అమ్మ అని కాదు నీ అమ్మ సచ్చింది అదిగో ఫోటోలో పటానికి వేళ్లాడుతుంది నీ బాబు నీ అమ్మ వాడికి ఇచ్చే ప్రతిరోజు సుఖం గుర్తొచ్చి అది ఇవ్వటం కోసమనే పడక కోసం నన్ను చేసుకుని ఆ దరిద్రపు వెధవా అని పిల్లాన్ని పడేసి చావ బాధేస్తూ పిల్లాడు తమ్ముళ్ళని చెల్లెలని దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆడిస్తుంటే మీరు వాళ్ళ అన్నయ్య అన్నారు నాలుగు మీద వాత పెడతానని ఆ పిల్లల్ని పడేసి ఉతికి అరవింద్నే పిల్లల్ని ఎత్తుకుమోయటం వరకే తప్ప పిల్లల్ని నువ్వు దగ్గరికి తీసినా నీ పళ్ళెల్లోది పెట్టినా నీ నరాలు తీసేస్తానని చావ బాదేసేది పిల్లాడినే ఒకసారి రెండుసార్లు ఆ విషయం గోపాలరావు దాకా వెళ్ళాలా ఒకసారి పక్కింటి వాళ్ళు నువ్వు వెళ్ళాక పిల్లాన్ని చావు కొట్టేస్తుంది గోపాలం అని చెప్పేసరికి ఆయన సడన్గా వచ్చేసరికి పిల్లాడిని కొట్టి పిల్లాడు దండం పెడుతుంటే కొరకంచుతో వాతలు పెట్టబోతోంది పిల్లాడికి పన్నెండేళ్ల వయసు ఉంటుంది దాంతో ఒళ్ళు మండిపోయిన ఆయన తుక్కు తుక్కు కింద తుక్కు ర్యాక్ కొట్టేసి అదే కొరకంచు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాడు వాతలు పెట్టి పిల్లలతో వాడు మీ అన్నయ్య మీరు వాడితో అన్నయ్య లాగానే ఉండాలి వాళ్ళు నీ తమ్ముళ్ళు నీ చెల్లెలు నాన్న అనే నేను ఎంత బుద్ధి తక్కువ పనిచేశాను నీలాంటి బజారు దాన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు అర్థమైందే నాకు నటించావన్న మాట నీకు పిల్లలు పుట్టేంత వరకు ఎంత స్వార్థపూరితమైన ఆడదానివే నువ్వు ఎంత ద్రోహబుద్ధి నీదే చివరికి కుక్కచావు చస్తావే నువ్వు ఆ మహా ఇల్లాలు కాలి కూడా పోవు నువ్వు లేని బిడ్డని నీకప్ప ముగ్గురు బిడ్డల్ని కన్నా గొడ్రాల పిల్లాన్ని పడేసి అలా కొడతావటే తలకాయ పగిలిపోయి రక్తాలు కారిపోయిందాక ఏం చేశాడే వాడు నిన్ను అనేపాటికే నా జీవితం నిన్ను చేసుకొని నాశనం అయిపోయింది రెండో సంబంధపు వెధవ ముసలోడ ఏజ్బారు క్యాండిడేట్గా నువ్వు రోజు నన్ను సుఖపెట్టలేకపోతున్నావు నువ్వు ముగ్గురు పిల్లలనికనేపాటికే నీ దగ్గర మగతనం అయిపోయిందేమిట్రా అసలు నువ్వేం మగాడివి కోట్లున్నోడు నా అందచందాలు చూసి నన్ను చేసుకుంటాడు అనుకున్నాను ఏదే ఆడామగ తేడాగా ఉండే హిజ్రా లాంటి నిన్ను కూడానా అని ఆయన అడిగితే పక్కింటి ఆడంగులు గోళ్ళ మీదకి ఎక్కి నోట్లో గుడ్డలు ఉక్కొని పాటికి ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరితో పగే ఊళ్ళో వాళ్ళందరితో పగే ప్రభావతికి ఇక ముసలోడివని రెండో సముధపడివని సెకండ్ హ్యాండ్ గాడివని ఒక పిల్లాడికి తండ్రివని మా అమ్మ నాన్న గొంతు కోసారని నీ అమ్మబాబు అందుకే ముందే పోయారని ఓ తెగ తిట్టుకొని 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 ఆయన మాత్రం పిల్లాడి మీద చెయ్యెత్తినప్పుడల్లా ఏ జాయింట్ దొరికితే ఆ జాయింట్ విరగబడుతో మొత్తానికి పిల్లాడిని చదివించకూడదు అనుకున్నా ఆయన మాత్రం స్కూల్కి పంపిస్తూ బాగా నాన్న అనే పిల్లాడిని కంటికి రెప్పలా కాచుకొని ఎటు పిల్లాడికి తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు కాబట్టి ఆయనే దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లాడికి వేడి వేడి అన్నం కూరలు ఏదైనా వండగానే తినటం అంటే అరవింద్కి ఇష్టం ఏది వండినా సరే దగ్గర కూర్చోబెట్టుకొని పెట్టుకోవటం ఆయన బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం ఆయనే తల్లి తండ్రి పిల్లాడి ఆయనే సాక్కుంటూ ఉండేవాడు పిల్లాడు ఎంత బాగా చదువుతాడంటే స్కూల్ మాస్టర్లు ఆయన ఎక్కడ ఎదురైనా కూడా అబ్బో మీ వాడు కనుక మీరు సరిగ్గా పదును పెడితే గోపాలరావు గారు రేపొద్దున ఏ పెద్ద సైంటిస్ట్ అయిపోతాడో ఏ అబ్దుల్ కలాం అంత అయిపోతాడో ఏ రతన్ టాటా అంత అయిపోతాడో ఏ ఐన్స్టీన్ అంత గొప్పోడు అయిపోతాడో ఏ రామానుజం అంత అయిపోతాడో ఏ సివి రామన్ అంత అయిపోతాడో అని చెప్తే ఆయన గుండెలు నిండిపోయేవి అసలు ఎక్కడ కట్ ఆఫ్ తీయాలో అర్థం కాదండి వాడి పెద్ద పరు చూస్తే మాకు ఏక సంతాగ్రహే పువ్వు పుట్టగానే పరిమళిచ్చుద్దని బుడదలో పుడితే మాత్రం కమలం విలువెక్కడికి పోద్దండి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మాలాంటి వాళ్ళకి పండితపుత్ర పరమశుంఠహా అని మా వెధవలకు కూడా అంత చదువు రాదు ఎంత ఉత్తముడైన కొడుకును కన్నారండి ఆ మంచితనం ఆ మాయకత్వం ఆ గొప్ప హృదయం పిల్లాల్లో ఉన్న పెద్ద మనసు అబ్బో ఆ దస్తూరి చూశారు ఆ బాబా పిల్లాడు ఆ చదివే పద్ధతి చూసారో ఆ ఆటల్లో ఫస్ట్ ఫస్ట్ పాటల్లో ఫస్ట్ చదువులో ఫస్ట్ ఎంత గొప్ప కొడుకుని కన్నారండి అంటే ఒక తండ్రిగా పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు ఆ పుత్రుని కాని నలుగురు పొగిడినప్పుడు అని ఆయన గుండెలో ఆనందంతో నిండిపోతూ ఉండేవి పిల్లాన్ని పెద్ద చదువులు చదివించాలని పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తుని చెయ్యాలని వాళ్ళ అమ్మలేని లోటు తనేటూ తీర్చలేకపోయాడు రెండో పెళ్లి చేసుకొని నీచమైన ఆడదాన్నే సవతి తల్లిగా దాని కపటపు మాటలు నమ్మి తీసుకొచ్చి ద్రోహం చేశాననే దాంతో పిల్లాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక తండ్రిగా ఆయన కోరుకునేవాడు అయితే పిల్లాడు టెన్త్ క్లాస్కి వచ్చాడు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి టెన్త్ ఎగ్జామ్స్ రాసిన పిల్లాడికి ఇంటర్మీడియట్ టౌన్లో ఉన్న పెద్ద కాలేజీలో చేర్చాలని తర్వాత పిల్లాడిని పెద్ద చదువులు చదివించాలని ఆ రోజే వెళ్ళి మాస్టర్ వాళ్ళతో మాట్లాడి కూడా వచ్చాడు గోపాలరావు సిటీకి వెళ్ళి ఎరువులు తీసుకు తీసుకొని వస్తున్న ఆయన ట్రాక్టర్కి యాక్సిడెంట్ అయ్యి ఆ ట్రాక్టరు ఆయన మీదే బోల్తా పడిపోయి నడుముల దగ్గర నుంచి గోపాలరావుకి చచ్చబడిపోయింది డాక్టర్లు ఆయన నార్మల్ అవ్వాలంటే ఫారిన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలని వెన్నుపూస బాగా దెబ్బతినిపోయిందని అందువల్ల ఆయన లేచి నడవలేడని ఆయనకి పై భాగం తప్ప కింద మొలభాగం వరకు పనిచేయదని చెప్పేపాటికి ఇక ప్రభావతిలో నుంచే వంద తలల పాము పైకి లేచింది గోపాలరావు కుర్చీని ఒక తన్ను తన్ని గోపాలరావుని ఒక గదిలోకి ఈడ్ చవితలు పడేసిందే పిల్లాన్ని పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టి ఎవడు చేస్తాడ్రా నీ బాబు మంచమెక్కి పడుకుంటే వెళ్ళి పొలం పనులు వ్యవసాయం చేయిపో ఊళ్ళో ఉన్నారుగా పెద్ద మనుషులు ఆ యదవల్ని అడిగి నీ బాబు పొలాలు వెళ్ళేవాడివి కదా వెళ్ళి వ్యవసాయం పనులు నీ కొంతొచ్చుగా మిగతాది వాళ్ళు నేర్పుతారులే కానీ అమ్మ చచ్చిన ఎదవ్వే అయ్య కూడా పోకుండా ముందు నువ్వు రూపాయి సంపాదించకపోతే చెల్లెలు తమ్ముళ్ళు నేను ఏం తిని బ్రతకాలంటే పాపిష్టి పాపిష్టిదాన నీ చేతులు కాళ్ళు పడిపోను దేవుడు ఎందుకు ఇంత సీత కన్ను వేశాడో నా మీద నాకు అర్థం కావటం లేదు కొట్టకేవాడినే పదిహేనేళ్ళ పసిపిళ్ళాడేవాడు నీ చేతులు కాళ్ళు విరగ బిడ్డల కన్నా గొడ్రాల ఎందుకే అలా చేస్తావో వాణ్ణి చదివించవే ప్రయోజకుడవుతాడో ఆ పొలాన్ని కవులుకివ్వవే వచ్చే డబ్బులు సొంతిల్లే కాబట్టి బ్యాంకులో కొంత డబ్బు కూడా ఉంది నీ దినం దినంజ్యా సరిపోతాయని ఆయన అంటే నువ్వు పోరాదు నువ్వు కూడా పోతే నీ పెళ్ళాంతో పాటు ఇద్దరికీ కలిపి దండేస్తాను రా అని చెప్పి ఆయన్నే తిండి పెడితే పౌరుషం వస్తుందని తిండి పెట్టకుండా మందులు వాడితే ఎక్కడ తిరుగుతాడు తిరుగుతాడునని ఆయన్ని బలహీనం చేసేసి ఆయన్ని చక్రాల కుర్చీకి పరిమితం చేసింది అరవిందు నువ్వు వెనకు నాన్న నువ్వు చదువుకోరా అనే ఊళ్ళో పెద్ద మనుషుల్ని పిలుసుకురమ్మంటే ఒకరోజున వాళ్ళు వచ్చి చెప్పబోతే నా మొగుడుకు బదులు మీరు వస్తారంటరా గదుల్లోకి అని అడిగేపాటికి వాళ్ళు చెవులు మూసేసుకొని అమ్మో ఇలాంటి ఆడదాని నోట్లో తాటాకులు ఉన్న తాటకి ఇది దీన్ని నోట్లో మీరు నోరు పెట్టలేమని వాళ్ళు క్షమించండి గోపాలరావు గారని వెళ్ళిపోతే పిల్లాడు పర్వాలేదులే నాన్న నేను వ్యవసాయమే చేస్తాను ఎవరి కోసం పిన్ని కోసం తమ్ముళ్ళ కోసం చెల్లెల కోసమేగా నీ కోసమేగా మన కోసమేగా నాన్న అంటే పురై పిచ్చోడా అమ్మాయి కూడా మరి నీ బ్రతుకు ఏమైపోద్దిరా అంటే నాకేమీ కాదు నువ్వున్నావుగా నాన్న అనే పాటికి పిల్లాడు వ్యవసాయంలోకి దిగిపోయాడు ఇక ఆ ఊళ్ళో వాళ్ళే జాలి తలిచి పిల్లాడికి ఏ మందులు వాడాలి ఏ ఎరువులు కొట్టాలి ఇలా పొలం పనుల్లో మెళకు వాటికి రెండు సంవత్సరాల్లో వ్యవసాయంలో రాటుదేలిపోయాడు పిల్లాడు చిన్న వయసుని కూడా చూసుకునేది కాదు పట్టెడన్నం కడుపు నిండా పెట్టేది కాదు గంజినీళ్లు పోసిన అమృతం అనుకొని వెళ్ళే ఆ పొలం పనులు చేసే ఆదాయం మొత్తం తీసుకొచ్చే అలా ప్రభావతి చేతిలో పోసేవాడు తన కొడుకుల్ని తన కూతుర్ని మాత్రం పెద్ద పెద్ద చదువులు చదివించాలని వాళ్ళకి మాత్రం రేపొద్దున ఆస్తి మొత్తం వీడికి పది పైసలు కూడా వెళ్ళనివ్వను మొత్తం నా కొడుకులకి నా కూతురు పరమే చెయ్యాలి నగలన్నీ కూడా పోయిన సవతి వంద కాసులు అత్తగారి వంద కాసులు సైడ్ చేసి దాచుకొని వెండంతా సైడ్ చేసి దాచించింది కూతురి కోసం రాబోయే కోడళ్ళ కోసం ఇక ఆ అబ్బాయిని కొవ్వొత్తించేసే అహర్నిసం ఆ అబ్బాయిని ఇక తమ్ముళ్ళ కోసం పెద్ద పెద్ద స్కూళ్ళల్లో బస్సుల్లో వెళ్ళొస్తూ ఉంటారు తన కొడుకులు కూతురు టౌన్లో ఉన్న స్కూలుకి ఆ ఫీజులు మొత్తం ఆ అబ్బాయి కట్టడం కోసం కష్టపడుతూనే ఉండాలి ఆ ఇరవై ఎకరాలు ఏం సరిపోద్ది ఇంకో పది ఎదురు తీసుకొని కౌలికేయ్యి అనే పాటికే అలాగే పిన్ని అని పిల్లాడు ఇంకో పది ఎకరాలు కౌలుకి తీసుకొని కవులు చేస్తూ ఫీజులు లక్షలకి లక్షలు కట్టి మొత్తానికి తన కొడుకుల్ని కూతుర్ని చదివించడం మొదలుపెట్టింది అయితే ఈలోపు తన పెద్ద కొడుకు ఇక్కడ ఎంటర్ అయిపోయి తన పెద్ద కొడుకు ఇంజనీరింగ్ కోసమని ఎంసెట్ రాస్తే అనుకున్నంత ర్యాంకు రాలేదు రవీంద్రకే రాకపోవటంతో కొడుకు డల్గా ఉంటే ఏమైంది నాన్న ఏమీ లేదమ్మా సిటీలో ఒక కాలేజీలో చదువుకుంటే కెరియర్ బాగుంటుంది అనుకున్నాను అయితే ఆ కాలేజ్కి ఎంట్రన్స్ రాస్తే పోయింది దానికి తోడు ఎంసెట్ పోయింది యాభై లక్షలు అవుతే ఆ కాలేజీలో చదవాలంటే అలా కాకుండా నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అయ్యి రాస్తానమ్మా మనబోటో వాళ్ళ వల్ల ఏమవుద్ది అలాంటి కాలేజీల్లో చదవటం పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళు చదివే కాలేజీ అమ్మాదే అదే అని చెప్పాడు రవీంద్ర అయితే చదువుకో ఉన్నాడుగా ఈ కూలేదవా ఈ అడుక్కు తినే ఏదవా ఈ ఎదవే కడతాడు లేరా ఫీజులు అని చెప్పి పెద్ద కొడుకునే నీకెందుకు నువ్వు జాయిన్ అవ్వు అనే అరే పెద్దోడా అంటే ఏంటి పిన్ని అంటే తమ్ముడు ఇలా చదువుకోవాలనుకుంటున్నాడంట నువ్వు ఫీజులకి అదే ఏర్పాటు చేసుకో లేదు కాదు కూడదు అంటే గనక అమ్మేయో పది ఎకరాల పొలం అనే అనేపాటికే పళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి నేను సచ్చిన సంతకం పెట్టనని గోపాలరావు ఆ పొలం ఎకరం యాభై లక్షలు చేస్తుద్ది నా కొడుకు కోసం ఒక ఎకరం అమ్మకపోతే ఎట్లా కుదురుద్దే పైన ఇంకొక కొడుకు ఎక్కువస్తున్నాడు రేపు కూతురు ఎక్కువస్తుంది అదేంట్రా అమ్మకపోతే ఎలా కుదురుద్ది అంటే వద్దులే పిన్ని నాన్న వద్దంటున్నాడు కదా మనకు అన్నం పెట్టే పొలం అమ్మలాంటి పొలం ఎందుకు అమ్ముకోవటం నేనే అప్పు తీసుకొస్తానులే అలాగంటావా సరి తీసుకురా అనేపాటికి ఊళ్ళో ఆ పిల్లాడికి ఉన్న నోటి మంచితనం అయితేనేమి దేవుళ్ళింటి రాముళ్ళ లాంటి బుద్ధిని చూసి అయితేనేమి ఊళ్ళో వాళ్ళ రూపాయిన రొడ్డీకి రెండు రూపాయలొడ్డీకి యాభై లక్షలు ఇచ్చారు అరవింద్కి ఇస్తే మెల్లమెల్లగా కట్టేస్తాను బాబాయ్ కట్టేస్తాను మామయ్య కట్టేస్తాను పెదనాన్న ఒక్క రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి చాలంటే పర్వాలేదులే నాయన తీసుకో అని చెప్పి వాళ్ళు నోట్ రాయించుకొని పిల్లాడికి ఇస్తే అవి తీసుకెళ్ళి తమ్ముడిని తీసుకెళ్ళి సిటీ కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేసేసి ఇక తమ్ముడికి ఫీజులు అవి కట్టి బాగా చదువుకోరా అని చెప్పి అక్కడి నుంచి తను చేశాడు ఆ తర్వాత ఇక రెండో అబ్బాయి నెక్స్ట్ ఇయర్కే మళ్ళీ ఎక్కువచ్చాడు ఎక్కువచ్చి రెండో అబ్బాయిది సేమ్ పొజిషను సేమ్ పరిస్థితి దాంతో ఇక మళ్ళీ చేసేదేముంది ఇప్పుడు మళ్ళీ అప్పు తేవలసిందే అప్పు తీసుకుంది రెండో అబ్బాయిని జాయిన్ చేయటం అవ్వదు మళ్ళీ ఊళ్ళో వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళే మళ్ళీ యాభై లక్షలు సర్దారు రాజేంద్రను కూడా తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేసి వచ్చాడు చుట్టుపక్కల వాళ్ళంతా ఉసై నువ్వు నాశనం అయిపోను నువ్వు ఊడ్ పోను నీ గత్తరు రానో నువ్వు ఎనడు పోతావో నీకు పోయే కాలం రాను ఆరుంద తమ పోయిందనుకో పిల్లాడికి తల్లివి కాలేపోయావనుకో పిల్లాడికి చదువు లేకుండా చేసావు నీ కొడుకుల్ని నీ కూతుర్ని చదివిస్తున్నావు వాడి ఉసిరి ఎనడు కొట్టద్దో నీ సంతానానికి మీరు ఎన్నడూ పురుగులు పడి సస్తారో ఏం బాగుపడతారే నీ కూతురు కోనీల ఫంక్షన్లు నీ కూతురికి పెద్ద మనిషి ఫంక్షన్లు నీ కొడుకులకి దోవతల ఫంక్షన్లు ఇన్ని చేసుకోవటం తెలిసిన నీకు పిల్లాడు వయసుకొచ్చాడు పెళ్లి చేయాలని తెలియదంటే నీ చేతులు కాళ్ళు పడిపోను నీ చేతులు కాళ్ళు ఇరగ అని కోళ్ళ మీద కుక్కల మీద పెట్టి ఆ కోడికి కుక్కకి ప్రభావితం పేరు పెట్టి మరీ వాళ్ళు తిట్టి తిట్టి తిట్టకుండా తిడుతుంటే అమ్మో ఈ ఊళ్ళో ముండలు మాయదారిగే వీటిని నమ్మటానికి లేదు ఎవరితో ఒకతే వాటి కూతుళ్ళని వీడితో కాలు జారమనో కడుపు చేయించుకోమనో చెబితే వామో వయసులో ఉన్నాడు ఆ రుచి మరిగాడంటే ఇంకేమైనా ఉందా వీడు నా చెయ్యి దాటిపోడు మెల్లగా ఈ తలగడ మంత్రాలు వేసి నీ అమ్మదే పదెకరాలు పట్టరమ్మని పట్టరమ్మని పట్ట్రాపు వందకాసుకోవాలి ఆ తర్వాత ముసలోడు కూడా వీడి పార్టీయే కాబట్టి ఉన్న పది ఎకరాల్లో ఐదు ఎకరాలు రాయించుకోమంటే నేను నా పిల్లలు ఈదులో నుంచోవద్దు అని ఆలోచన చేసిన ప్రభావతే మొత్తానికి మూడో కంటికి తెలియకుండా ఈ ఊళ్ళో వాటిని మాత్రం కోడళ్ళగా చేసుకోకూడదు ఈ చుట్టుపక్కల పరిగణాలు అసలు చేసుకోకూడదని చాలా దూరంగా ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచే ఒక అమ్మాయిని సంబంధానికి పట్టుకొచ్చింది పిల్ల పేరు లలిత అరవిందే మెతకైతే లలిత ఇంకా సాఫ్ట్ ఇంకా మెతక అసలు నోట్లో నాలుగుందా అనే తత్వం ఆ అమ్మాయిదే అలా పెంచారు వాళ్ళ అమ్మా నాన్నలో పిల్ల కూడా టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది పల్లెటూళ్ళు పుట్టి పెరిగింది కాబట్టి గొట్టకాడ పని చేయటం దాంతోపాటు పాడి చేయటం ఇక ఇంటో పనులు చేయటం పిండొంటలు చేయటం ఇక తన కూతురికి ఒక చెలికత్తె కింద తన కొడుకులకి అయ్యి వండి పెట్టే కింద ముసలోడికి సేవ చేసే కింద ఇంటి పనికి వంట పనికి పనికొచ్చులేమనమని ఆ అమ్మాయికి ఎటు వాళ్ళు కట్నాలు ఇచ్చుకోలేమన్నారు కాబట్టి పెట్టేదేదో కూతురికి వాళ్ళు పాతి కసలు బంగారం పెట్టుకుంటామన్నారు సరే సావండి మీ దినం ఎలాగోలా చేసుకోండి అని గుళ్ళో పెళ్లి చేసి మూడో కంటికి తెలియకుండా అక్కడే మనుగుడుపులు కూడా చేసి తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బాధ్యతలు ఉన్నాయి ఒకవైపున అప్పు కొండ పెరిగినట్టు కనపడుతుంది ఎదురుగా మళ్ళీ ఇంటి ఖర్చులు ఆగేవి కాదు హాస్టళ్ళ ఫీజులు ఆగేవి కాదు తిండి ఖర్చు ఆగేది కాదు అప్పుడే పిల్లల్ని కనొద్దు తమ్ముళ్ళకి చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చి అయిపోయేంత అయిపోయేంతవరకు చెల్లికి చదువు అయిపోయి దాని పెళ్ళి అయిన తర్వాత మనం పిల్లల్ని కందామని మొగుడు పెళ్ళాము మాట్లాడుకొని ఒకళ్ళతో ఒకళ్ళు సరే అనుకొని వెళ్ళి ఆ అమ్మాయి కాపట్టి వేయించుకొచ్చుకుందే ఒకవైపున అరవింద్ ఉన్న పొలం ఇరవై ఎకరాలైతే ఎదురు ముప్పై ఎకరాలు తీసుకొని కవులు చేసే పగలు రాత్రి వాన ఎండ చలి అనేది లేకుండా అసలు నిజం చెప్పాలంటే మనిషిలా కాదు రోబోట్లా కష్టపడుతూ ఉండేవాడు లలిత ఇంట్లో ఉన్నటువంటి రెండు రెండు రెండావులు నాలుగు మేకలతో పెట్టుకుంటే సంసారం అవ్వదనే ఒకవైపున ఆడపడుచు ఇంకా చదువు అవ్వలేదు చదువుకు రాబో అనే దాంతో ఆ అమ్మాయి ఒకవైపున పాడి పెంచేసిందే పాడి పెంచేసే ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషము ఏమో కానీ ఒకదానికి కూడా మగ శిశువులు పుట్టకుండా అన్నిటికీ ఆడ శిశువులే పుట్టుకొచ్చేవి ఆ అమ్మాయి చేతి మీద మహాలక్ష్మి తల్లి నువ్వు అని మావగారు మురుసుకుంటే ఆయనకి ఒక పాలేరును పెట్టి ఆయన మలమూత్రాలు ఎత్తిచ్చి శుభ్రంగా స్నానం పోయించే ఆయనకి టిఫిన్ పెట్టి పాలు తాగిచ్చే ఆయనకి భోజనం వేడి వేడిగా వండిపెట్టే ఆయనకి బలం ట్యాబ్లెట్లు వేసి ఆయనకి అవి ఇవి అని దేవుడు పుస్తకాలు చదివి వినిపిస్తూ ఆయన్నే కన్న తండ్రిలాగా చూసుకునేది లలిత ఇక మరొక వైపున ఇంటి బాధ్యత మొత్తం పనులన్నీ ఆ అమ్మాయి మీదకి తోసేసి ఆ అమ్మాయి మీద పెత్తనం తను చేస్తూ గొడ్రాలా అనే తన పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు పిల్లల్ని కనకపోయినా గొడ్డు మొద్దానా పిల్లా జల్లా లేని ఏం బతికేనేది నువ్వు బతుకుతున్నావు కుక్క బతుకు అని ఏదైనా వండగానే అరవింద్కి తినటం ఇష్టమని ఆ అమ్మాయి కొద్దిగా తీసి గిన్నెలో పక్కన పెట్టుకుంటుంది మొగుడు కోసం ఎంత ఆసే నీకు పిల్లా జల్లా లేకపోయినా ఎంత దాచుకుంటున్నావే నా పిల్లలు నోరు కొట్టి ఎనడు పోతారో నువ్వు నీ మొగుడు నాశనం అయిపోను ఊడ్సుకుపోను అంటే పక్కింటోళ్ళు పాడు ప్రభావతి కుక్క దీని చేతులు కాళ్ళు పడిపోను ముదరష్టపు కాకి ఇది ఎన నాశనం అయిపోద్దాం దీనికి ఒక్కన్నే కనపడుతుంది దీని రెండో కళ్ళు కూడా దేవుడు పొడవా అనే పాటికి కోళ్ళు పట్టే బుద్ధి దరిద్ర బుద్ధి అనే పక్కనోళ్ళు వెనకింటి వాళ్ళు కోళ్ళ మీద కుక్కల మీద ఆవుల మీద గేదెల మీద పెట్టి పాపం వాళ్ళు కూసిపోస్తూ ఉండేవాళ్ళు ప్రభావతినే ఇక ఆ పిల్లని బతకనివ్వంటే ముదరష్టపు ప్రభావతి కుక్క నీతి జాతి లేని దాన ఇంకా ఎంత ఉసురు పోసుకుంటావే పాపిష్టి కుక్క అని మరి తిట్టి పోస్తానే ఉండేవాళ్ళు ముదరష్టపు మంద పొద్దున్న లేసిన దగ్గర నుంచి కుక్కల మీద పిల్లుల మీద పెట్టి నన్ను తిడుతున్నాయి పాపిష్టి మంద అనుకొని ఆ పిల్ల చేత పెద్ద పెద్ద క్యాన్లకి నేతితో లడ్లు నేతిలో అరిసెలు సున్నుండలు రవ లడ్లు అసలు ఇది వండి ఇది వండించకుండా పదేసి క్యాన్లకి వండిచ్చి కొడుకులకి ఇక్కడి నుంచి తీసుకెళ్లి హాస్టళ్లలో ఇచ్చి ఎంతెంత మటన్ పచ్చళ్ళు చికెన్ పచ్చళ్ళు రొయ్యల పచ్చళ్ళు వెళ్ళేటప్పుడు నాన్ వెజ్లు వండించుకొని తీసుకెళ్ళి మరి కొడుకులకి గడ్డ జున్ను అన్నీ తీసుకెళ్ళి కుండ పెరుగు ఇచ్చుకొచ్చుకునే అలా పది రోజులకోసారి పది రోజులకోసారి వాళ్ళకి పార్సిల్స్ వెళుతూనే ఉంటాయి ఇక కూతురికి ఆస్థాన చెలికత్త లలిత పొద్దున్నే బిందుని లేపటం బిందుకి బ్రష్ టంక్ అందించటం బిందుకి టాయిలెట్లో నీళ్లు పెట్టడం బిందుకి తలస్నానం చేయించడం తలకి హెయిర్ ప్యాకులు పెట్టడం ఒంటికి నలుగులేయటం తల తువ్వటం క్యాడియర్లు కట్టడం వెళ్ళేటప్పుడు పడిగెత్తుకుంటూ ఆ క్యారియర్లు ఇవ్వటం ఆ అమ్మాయి పీరియడ్స్లో ఉంటే కాళ్ళు ఎత్తటం ఒళ్ళోకి తీసుకొని సొంత బిడ్డలాగా చెప్పాలంటే ఆడపొడుచులా కాదు కన్న తల్లెయ్యి మరీ చూసుకునేది బిందునే తల్లో పువ్వులు పెట్టడం ఆ అమ్మాయి కోసమని లతకు మిషన్ కుట్టడం వచ్చో ఆ డ్రస్సు ఈ డ్రస్సు రోజుకో డ్రెస్సు కూతురు కోసం కుట్టిస్తూనే ఉండేదే ప్రభావతే ఈ ఊళ్ళో మంద ఎవరు మిషన్ కుట్టుచుకునే వాళ్ళు లేరు లేకపోతే దీని నాపనికి కూడా వాడే మాట అంటే పనికిమాల ప్రభావతి కుక్క ఎందుకే మా ఇంట్లో మిషన్లు లేక అన్ని కాళ్ళు చేతులు ఎరగా ఇంకా ఎంత వాళ్ళు పోసుకుంటావే నువ్వు నాశనం అయిపోను అని పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు తిడతానే ఉండేవాళ్ళు పాపం లలిత మాత్రం అలా పాడిని పెంచి 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 ఒకవైపున పాలమ్మి పెరుగమ్మి వెన్నమ్మి నెయ్యమ్మి ప్రతి రూపాయి మొగుడు చేతిలో పెట్టేది దానికి తోడు మేక పిల్లల్ని పెంచటం గొర్రె పిల్లల్ని పెంచటం కోళ్ళని పెంచటం ఇక ఇంట్లోకి బయట నుంచి కొనకుండా కూర కూరగాయలు వేసి ఇంట్లోకి సరిపడా పోను మిగతా కూరగాయలు అమ్మటం పూలు అమ్మటం చెట్లకు కాసిన కాయలు అమ్మటం వాటితో పాటు మొగుడు చేత రెండు పెద్ద పెద్ద గుంటలు కొట్టించి ఓ దాంట్లో రొయ్యి పిల్లలు ఓ దాంట్లో చేప పిల్లలు వదిలిచ్చి ఇంట్లోకి పోయే పోను బయట వాళ్ళకి అమ్మటం ఇక ఇలా ఒక్క నిమిషం ఖాళీగా ఉండకుండా ఆ అమ్మాయి ఎవరైనా ఏదైనా అడిగితే తీసుకోండి పిన్ని అని చెప్పి చాలా ఆప్యాయంగా పలకడించేది మా అమ్మే మా బంగారు తల్లే దీని తాతయ్యకి నైజాం నవాబు నజరా నా కింద రాసిచ్చాడు అందుకని దోషి దోషిపెట్టుద్ది తీసుకుపోదు కానిలే నువ్వు ఈయనా కింద ఇచ్చాడుగా మరి అనే పాటికి పాడు ముదరష్టపు ప్రభావతి కాకి దీనికి పోయే కాలం రాను దీని కాళ్ళు చేతులు ఎరగ తోడు పెరుగు కూడా అంత చేస్తావంటే నీ బెట్ట అని వాళ్ళు తిట్టుకొని మరి పోయేవాళ్ళు ఇక ఇలా రోజులు గడిచిపోతూ కూతురు మాత్రం తనకి ఇంటర్ బైపీసీలో జాయిన్ అయ్యి డాక్టర్ చదవాలని ఉంది అనే దాంతో నీట్ రాసిందే డాక్టర్ సీట్ కోటి రూపాయలు కావాలి ఇప్పటికే కొడుకులకి ఒకవైపుని చేసిన కోటి అప్పు కట్టడానికే అరవింద్ మనిషి మనిషిలా కాదు మిషన్లా కష్టపడుతున్నాడు లలిత కష్టపడుతూనే ఉంది గోపాలరావునే మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళే ఆ అబ్బాయికి ఉన్న నాలెడ్జ్ మేరకి వాళ్ళు వీళ్ళు చెప్పిన మీద అంబులెన్సులు మాట్లాడి మరీ తీసు తీసుకెళ్ళి తండ్రిని చూపించి తీసుకొచ్చినా అబ్రాడ్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు చే అక్కడైతేనే ఫలితం ఉంటుంది ఇక్కడ ఫలితం ఉండదని తేల్చేసే కొన్ని లక్షల రూపాయలు అలా ఆయన ట్రీట్మెంట్ల మీద పోయి సరే బలంగానైనా ఉంటాడని ఆయనకి మందులు తీసుకొచ్చి మందులు వాడేవాడు తండ్రికి కొడుకుని చూస్తే ఆయనకు ఆవురుమని దుఃఖం వచ్చేదే ఒకవైపున పెళ్ళై సంవత్సరాలు గడిచిపోతోంది ఆయన పిల్లల గురించి ఆలోచించిన పాపాను పోయేవాడు కాదు ఎప్పుడూ కుటుంబం గురించి తమ్ముళ్ళ గురించే ఈ పాపిష్టి దాని పొట్టబగల కొట్టడం గురించే ఆలోచించటం సరిపోయేది మొగుడు ఈ ఈలోపు బిందుకి నీటి పోయిందని మళ్ళీ రెండో సంవత్సరం గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయ్యి నీట్లో ర్యాంక్ కొట్టిందే అలా ర్యాంక్ కొట్టినప్పటికీ కూడా డాక్టర్లు అంటే ఏమైనా కాస్త ఫీజులు అవుతాయా పుస్తకాలకని హాస్టళ్ళకని పై ఎత్తున దానికని దీనికని డబ్బులు అయితే అవుతాయి కదా తీసుకెళ్ళి అమ్మాయిని పెద్ద కాలేజీలో జాయిన్ చేసి బట్టలు అవి కొనిచ్చి ఆ అమ్మాయికి కావలసినప్పుడు నే అన్ని హి వచ్చాడు ఇక ముగ్గుడికి పిండి వంటల దగ్గర నుంచి అన్నీ ఇక్కడి నుంచి పంపుకుంటుంది ప్రభావతి పెద్ద అబ్బాయికి చదువు అయిపోయిందే అయిపోవటంతోనే చాలా పెద్ద మెట్రో సిటీలు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో స్టార్టింగే హయ్యెస్ట్ ప్యాకేజ్తో నెలకి రెండు లక్షల మాటతో ఉద్యోగం వచ్చిందే ఆ తర్వాత సంవత్సరమే రెండో అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందే వచ్చిన తర్వాత అమ్మ మాతో వచ్చి ఉండరాదు ఎందుకు నువ్వు ఇక్కడ అంటే నేనెందుకు రా మీతో రావటం పాట ఏమీ లేక ఉద్యోగం లు చేసుకోండి మీ ఏమీ నాకు ఇవ్వక్కర్లేదు లేదు జల్సాగా వాడుకొని ఎంజాయ్ చేయండి అని చెప్పింది కొడుకులకి ఆ తర్వాత కూతురు కూతురిది ఎంబీబీఎస్ అయిపోవటం ఆ తర్వాత కూతురిది ఎండి అయిపోవటం ఎండి అయిపోయిన తర్వాత కూతురు డాక్టర్గా ఒక చోట వర్క్ చేయటం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి స్టార్ట్ అయిపోయిన తర్వాత పెద్ద కొడుకు తన క్లాస్మేట్ని ప్రేమించానని రెండో కొడుకు తన క్లాస్మేట్ని ప్రేమించానని కూతురు తనతో పాటు డాక్టర్ చదివే అబ్బాయిని ప్రేమించామని చెప్తే మీ మాట నేను కాదంటానా నాన్న అనే ప్రభావతే అలాగే నయ్యా అని చెప్పేపాటికి చెల్లికి పెళ్లి కాకుండా మేము చేసుకోకూడదు అని ముందు కూతురికే పెళ్లి చేస్తే కూతురు ప్రేమించిన అబ్బాయి వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు అల్లుడు కోట్లకి తీరిపోయి ఉన్నారు వాళ్ళు బిందువుదన్నా నీటిలో ర్యాంక్ వచ్చి వెళ్ళిన సీటేమో కానీ వాళ్ళు డొనేషన్లు కట్టే చదివించుకున్నారు ఆ కొడుకునే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి కానీ కట్న వద్దని ఎంగేజ్మెంట్ ఖర్చు పెళ్లి ఖర్చు మాదేనని వాళ్ళ కోడలకు వాళ్ళు అసలు భారీ ఎత్తున నగలు చీరలు డ్రెస్సులు మా రేంజ్కి మీరు అందుకోలేరులేండి అన్న మాట కూడా వీళ్ళని తక్కువ చేసి మాట్లాడకుండా మాకు బంధువర్గం అది ఎక్కువండే అంత ఖర్చు మీ మీద మోపటం కరెక్ట్ కాదు కదా అని సం సంస్కారవంతంతో చెప్పి మాకు కట్న కానుకలు తీసుకునే అలవాటు లేదో పిల్లే బంగారం అమ్మాయి మహాలక్ష్మితో సమానం మా ఇంటికి చాలు అని చెప్పే వాళ్ళు వాళ్లే ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేస్తాము అన్న ప్రభావతి పక్కకి పిలిచి బిందువుని రెండు వందల కాసులు బంగారం సైడ్ చేసి ఉంచానమ్మా ఎప్పుడు పెట్టను ఎలా పెట్టను నీకు అంటే చూడమ్మా వాళ్ళు వద్దన్నా కూడా నువ్వు పెడితే వాళ్ళు వాళ్ళని అవమానించావు అనుకుంటారు తర్వాత చూడొచ్చు ఇప్పుడేం వద్దులే అనేసింది కూతురు అన్న తర్వాత కూతురికి ధూమ్ధామ్గా పెళ్ళైపోవటం అల్లుడితో కలిసి ఎకా కూతురు హండ్రెడ్ డేస్ హనీమూన్కి ప్లాన్ చేసుకొని దేశ విదేశాలు అని చెప్పి వాళ్ళు అలా హనీమూన్కి వెళ్ళిపోవటం ఈలోపు వియాల వాళ్ళు కూతురు కోసం అని చెప్పి అలైట్ ప్రాపర్టీలో ఒక పెద్ద విల్లా ఒక ఆడి కారు దాంతోపాటు ఇంకొక బిఎండబ్ల్యూ కారు వాళ్ళు కోడల కోసం కొడుకు కోసం గిఫ్ట్గా కొనటం దాంతోపాటు కొడుక్కి కోడలకి కలిపి పెద్ద హాస్పిటల్ కట్టించటం కొడుకు కోడలు రాగానే ఓపెన్ చేయిద్దామని రెడీగా పెట్టుకోవటం ఆ తర్వాత హనీమూన్ హెళ్ళొచ్చినటువంటి బిందుతో ఆ హాస్పిటల్ని వాళ్ళు ఓపెన్ చేయించటం ఈ అమ్మాయి గైనిక్ మొగుడు కార్డియాకు ఇద్దరూ కలిపే హాస్పిటల్ ఓపెన్ చేసుకొని హాస్పిటల్ రన్ అవటం కూడా జరిగిపోయింది అక్కడ ఇంకేం కావాలి నా కూతురు అష్టైశ్వర్యాలు వెళ్ళబోస్తుంటే దానికి తోడు బిందు ఉండేది వేరు కాపురం ఊళ్ళోనైనా అత్తగారు వాళ్ళ కింద వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంటని కాదు డీసెన్సీ కాదు మన కింద ఉండమంటాం అని చెప్పి వాళ్ళు అమ్మాయిని కాపురం పెట్టించే పై ఎత్తున ఎప్పుడన్నా నెలకోసారి వాళ్ళు వచ్చి ఒక గంట రెండు గంటలో ఉంటూ వీళ్ళు వెళ్ళి ఒక గంట రెండు గంటలో ఉండి రావటం తప్ప పెళ్ళాన్ని కాలు కింద పెట్టనివ్వడు బిందు భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు చాలా కొంచోడు ఇంట్లో వంట కుక్కుంది ఇంట్లో పని ఉంటారో అసలు ఇంట్లో వాచ్మెన్ దగ్గర నుంచి డ్రైవర్ల దాకా ఎంత కష్టపడే పని లేదో హాస్పిటల్లో ఏసీ కారులో ఏసీ ఇంట్లో ఏసీ అత్తారింటికి వెళ్తే అక్కడ ఏసీ బయటికి వెళ్తే ఏసీ కూతురు అలా అష్టైశ్వర్యాలలో పోస్తూ రోజుకో డ్రస్సు రోజుకో చీర రోజుకో నగలేసుకుంటూ అసలు ఊహించని సంబంధంలో సుఖపడిపోతోంది కూతురు ఈలోపు ఇద్దరు కొడుకులు ప్రేమించామన్న అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిచి మాట్లాడింది ప్రభావతి అయితే రవీంద్ర ప్రేమించినమ్మాయి అమ్మా నాన్నలకు ఒకటే కూతురు రాజేంద్ర ప్రేమించినమ్మాయి అమ్మా నాన్నలకు ఒకటే కూతురు అల్లుళ్ళే వాళ్ళకి కొడుకులు కావాలన్నదే వాళ్ళ కోరిక ప్రభావతి మాకేమీ కట్నాలు కానుకల మీద ఆశ అసలు లేవులేండి అన్నా సరే వాళ్ళు పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు మేమే పెట్టుకుంటామనే మీరు వద్దన్నా మీరు కావాలన్నా మాకున్నది మొత్తం మేము ఎవరికి పెడతామమ్మా మా కూతుళ్ళకి తప్ప అని చెప్పి వాళ్ళు రవీంద్రకి రాజేంద్రకి కూతుళ్ళనిచ్చి గ్రాండ్గా పెళ్లి చేయటం ఆ తర్వాత వాళ్ళు హనీమూన్లకి వెళ్ళి రావటం వెళ్ళొచ్చిన తర్వాత కూతురు కొడుకులిద్దరూ కలిసి ఇంకొచ్చేయమ్మ మాతో పాటు మా దగ్గర ఉందో గానీ అన్నయ్య చూస్తాళ్లే నాన్ననే అంటే ఎక్కడికి నేను వచ్చేది నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడ వాడు అది లేరు పప్పులు ఉప్పులు పచ్చళ్ళు కారాలు అన్నీ ఇక్కడి నుంచే పంపిస్తాను పిండి వంటలు అవే మీరేమీ శ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాడు బతికే ఉన్నాడుగా మీ బాబు వాడు సచ్చిన తర్వాత ఈలోపు నేను చేయాల్సినవి కొన్ని ఉన్నాయిలే కానీ అవి పూర్తి చేసుకొని అప్పుడు వస్తానులే కానీ నేను మీరు పోండి పోండి వాళ్ళని పంపించేసిందే అయితే కొడుకులు ఉద్యోగాలు కోడళ్ళు ఉద్యోగాలు కూతురు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ వాళ్ళలో వాళ్ళకి సరిపోతే ఈలోపు ప్రభావతే ఇక్కడి నుంచి వాళ్ళకి వెన్నపూసలైనా నెయ్యైనా దానికి తోడు వాళ్ళకి ఎక్కడి నుంచి కారాలేనా పచ్చళ్ళైనా కారప్పొళ్ళైనా చట్నీ మిక్స్లేనా వాళ్ళ కోసం పిండి వంటలైనా నాటుకోడి గుడ్లేనా వాళ్ళ కోసం అనే ఇక వారానికి ఒకసారి ప్రత్యేకించి ఒక మనిషిని అపాయింట్ చేసి ఆ మనిషితో ఒకరోజు పెద్ద కొడుకూరికి ఒకరోజు రెండో కొడుకూరికి ఒకరోజు కూతురింటికి పంపించేదే మళ్ళీ కరెక్ట్గా వారం వచ్చేపాటికి మళ్ళీ పంపేది వెళ్ళేటప్పుడు వాడితో డీప్ ఫ్రిజ్లో పెట్టి పాలు కూడా పంపించేది ఇరవై వేసు లీటర్లు ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పండక్కి వాళ్ళు వచ్చి వెళ్ళటం ఆ వచ్చి వెళ్ళినప్పుడు ఇంతంత ఎత్తున పిండి వంటలు ఆ తర్వాత కొడుకులకి కోడళ్ళకి బట్టలు కూతురికి అల్లుడికి బట్టలు వియ్యాల వాళ్ళకి భారీగా పిండి వంటలు పచ్చళ్ళు వాళ్ళకు కూడా పెట్టి పంపితే ఇక ఇలా రోజులు గడిచిపోతూ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అరవింద్కి లలితకి అరవిందో అప్పులు మొత్తం తీర్చుకొచ్చేశాడు తమ్ముళ్ళ చదువుల మీద చెల్లెల చదువు మీద చెల్లెల పెళ్ళికైనా తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకైనా మొత్తం పూర్తి అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక తండ్రికి ట్రీట్మెంట్ చేయించే ముందు ఇల్లు ఒకసారి రెనోవేట్ చేయిద్దామని ఆయనతో ఇల్లు బాగా పాతైపోయింది నాన్న వర్షం వస్తే కురుస్తుంది అని చెప్తే డబ్బులు ఎక్కడై అయ్యా పర్వాలేదు నాన్న లోన్ పెడతానులే అన్న తర్వాత తీర్చేద్దాంలే మామయ్య పిల్లల్ని కంటామని అనరా ఇద్దరు కందాంలే నాన్న పిల్లలకి ఏం కంగారు వచ్చిందంటావు ఎక్కడికి పోతారులే నాన్న పుట్టక పోతారు ఎక్కడికి పోతారంటే వాళ్ళు దేవుడి దగ్గర ఆగిపోతారు మనం అలా ఆపేయకూడదయ్యా అమ్మాయికి ఎన్నిసార్లు కాపర్టీ మార్పిచ్చుకొని తీసుకొచ్చావు పాపం రా పుట్టే శిశువుని భూమి మీదకు రానివ్వకుండా అలా ఆపటం నాయన అంటే ఏం పర్వాలేదులే కానీ నువ్వు మా పిల్లాడివి కాదా ఏంటి అని కొడుకు కోళ్ళ ఆయన్ని దగ్గరికి తీసుకొని నువ్వు ఉన్నావుగా మొదటి పిల్లాడివి అని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు తండ్రిని ఏమీ లేదు నాన్న లోన్ పెడుతున్నాను Alon, ah, nu? No. శాంక్షన్ అయిపోది అన్నాడు మేనేజర్ గారు అది శాంక్షన్ అయిపోతే ముందు ఇల్లంతా నీట్గా రెనోవేట్ చేయించుతాను తమ్ముళ్ళు చెల్లెలు వచ్చిన ఇబ్బంది అయిపోతుంది అంటోంది లలిత దానికి తోడు ఇల్లంతా కూడా మళ్ళీ నీట్గా కొంచెం ఈ అధునాతన పద్ధతిలో సింకులని షవర్లని కొంచెం వాష్రూమ్లయ్యి అటాచ్డ్ బాత్రూమ్లు కొద్దిగా ఏసీలు అవి పెట్టించి బాగు చేయించామనుకో నీట్గా ఉంటుంది ఆ తర్వాత ఇంటిదే అప్పు తీరగానే మా బంగారు నాన్న కోసమనే ఒక్క మూడేళ్ళు పగలు రాత్రి నేను నీకు వాళ్ళు కష్టపడ్డామనుకో నాలుగు రూపాయలు పోగు చేసి నిన్ను ఫారెన్కి తీసుకెళ్తానంట నీకు ఆపరేషన్ చేయించి తీసుకొస్తానంట ఆ తర్వాత అప్పుడు తమ్ముళ్ళకి చెల్లెలకి పిల్లలు కుట్టేస్తారు ఈలోపు అప్పుడు నువ్వు కంటావట్రా అంటే అంతేగా మరి అన్న తర్వాత ఏమిరా దేవుడు కొడుకు రూపంలో కుట్టేశాడా దేవత కోడల రూపంలో వచ్చేసిందా అని నా అమ్మ నాన్నలే మళ్ళీ నాకు మీ రూపంలో వచ్చినట్టు కను పడుతుందయ్యా అని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే తండ్రిని దగ్గరికి తీసుకొని అబ్బాయి లోన్కి అప్లై చేశాడు ఈలోపు ప్రభావతి కుతంత్రమైనటువంటి ఆలోచనతో ఆహా ఈరోజు ఇల్లు రెనోవేట్ చేయించి తెలివితేటలతో ఇల్లు మీరు కాజేద్దామని ప్లాన్ వేసుకున్నారన్నమాట ఓహోహో అంటే నేను నీకు దక్కనిస్తాను అనుకుంటున్నావేంట్రా నీ అమ్మదైనా సరే అర్ధ రూపాయి కూడా నీకు దక్కనివ్వను మొత్తం నా కొడుకులకి నా కూతురికి చెందాలి నేనే అంత పిచ్చిదాన్నై ఉంటున్నానా ఏంట్రా ఇక్కడ అని ఇక ఇక్కడ ఊళ్ళో వాళ్ళైతే గోపాలరావుకి చెప్తారని చెప్పి టౌన్కి పోయింది టౌన్కి పోయి అక్కడ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఉన్న ముందు డూప్లికేట్ పేపర్స్ తీసుకొని జిరాక్సులు వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించింది డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించి అందులో పది ఎకరాలు పొలమేమో ఏమో కూతురికి ఐదు ఎకరాలు రవీంద్రకి ఎకరాలు రాజేంద్రకి రెండు వందల కాసులు బంగారంలోనేమో నూట యాభై కాసులు కూతురికి యా పాతిక పాతిక కాసులు కోడళ్ళకే ఇరవై కేజీల వెండిలోనేమో ఇక పది కేజీలేమో కూతురికి ఐదు ఐదు కేజీలు కోడళ్ళకే అని మొత్తం సరిదేసి ఈ ముసలి కుక్కతో ఈ ముసలి నక్కతో సంతకం పెట్టించాలి ఈ యదం ముండా కొడుకు సంతకం పెట్టమంటే పెట్టడు ఏం చెయ్యాలి దేవుడా అని అటు ఇటు పచారులు చేసి ఆలోచిస్తూ ఉండగా కరెక్ట్గా అదే టైంకి దేవుడే చెప్పినట్టు అరవింద్ వచ్చి నాన్న రేపు బ్యాంకు పేపర్లు వస్తాయి నేను లలితకి ఇచ్చి వెళతాను నువ్వు సంతకం పెట్టేసి ఉంచు నాన్న నేను కాస్త రేపు ఎరువులు వెయ్యాలి పొలానికి వేసేసి వచ్చి రాగానే మేనేజర్ గారికి ఇచ్చి అప్లై చేసేసి వస్తాను నాన్న అని చెప్తే అలాగే లేయా అన్నాడు ఆయన ఆహా ఇంకేవిరా తీగ కాలికి తగిలినట్టు కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు దేవుడు నాకెప్పుడు ఫేవరబుల్గానే ఉంటాళ్లే అనుకున్న ప్రభా వతే ఇక తెల్లారి పేపర్లు తీసుకురావటం అరవింద్ లలిత చేతికి ఇవ్వటం చూసిందే చూసిన తర్వాత లలితని మొగుడు పొలానికి వెళ్ళాడు అన్నం తినకుండా మొగుడికి అన్నం ఎత్తుకెళ్ళాలని తెలియదంటే గొడ్డు ముద్దనే అందుకు కాదు నీకు పాప పుట్టందే ఎంత సవితి కొడుకైనా సరే వాడికి ముద్ద పెట్టకుండా ఏ రోజు లేను రాత్రికి మాత్రం పూలు పెట్టుకొని మొగుడు పక్కలో దూరతావు వాడి కడుపు నిండిందో లేదో చూసుకునే పని లేదు అందుకే పెద్దోళ్ళు అంటారు తల్లి కడుపు చూసుద్ది పెళ్ళాని జేవు చూసుద్ది అని అందుకే అంటారు తల్లి చేసిన మేలు ఉల్లిపాయ కూడా చేయదు అని అనేపాటికి ఆ అమ్మాయి ఏం మాట్లాడకపోతే ఏంది పనికి మాలిందానే టిఫినీలో అన్నం వేసుకొని పోవాడికి ఎరువులేస్తున్నారంట నీరసం రాదు ముద్రష్టపుదానే అని చెప్పి ఆ అమ్మాయిని బయలుదేరదీసి పంపించింది పంపించిన తర్వాత దేవుడి కాడ ఏందా పేపర్లో అంటే ఆయన బ్యాంక్ పేపర్లు తీసుకొచ్చారు అత్తయ్య సంతకం పెట్టే చాలే అసర్లే నువ్వు అందే అనేసరికి గోపాలరావుతో ఏమయో ఇదిగో పెద్దోడు పేపర్లో తెప్పించి ఆ దేవుడి కాడ పెట్టాడు వీటి మీదంట సంతకాలు పెట్టు మళ్ళీ ఆడు ఈ తీసుకెళ్ళి బ్యాంకిలో ఇచ్చుకోవాలంట ఇవాళ మంచి రోజు కూడాను అని ముందే ఆయనకి కళ్ళజోడు లేని అస్సలు కళ్ళు కనపడవు కళ్ళజోడు లేపేసి ఆ కళ్ళజోడును కాలుతో తొక్కేసి తుక్కు తొక్కు కింద దాన్ని చెత్తలో వేసేసిందే నా కళ్ళ చూడేదే అంటే ఇదింకా బాగుంది నువ్వు నీ ముసలి మేడం నువ్వు నీ గుడ్డి మేడం ఏడబడేసుకొని సెట్ ఏమో ఏడ మరి నీదో గవర్నమెంట్ సంతకమాయ నేను చూపిస్తాలే కానీ ఆడబెట్టు అని చెప్పి అడవింద్ తీసుకొచ్చిన పేపర్లు మార్చేసి తను ప్రిపేర్ చేయించుకొచ్చిన పేపర్ల మీద గోపాలరావుతో సంతకాలు నొక్కిచ్చేసింది పనిలో పని అరవింద్ తెచ్చిన పేపర్ల మీద కూడా పెట్టించే సంతకం ఆడబడేసే పాటికే నాన్న సంతకాలు పెట్టావా పెట్టానయ్యా పెట్టించిందిగా ఇది అన్న తర్వాత ఆ సరేలే అని బ్యాంకులో ఇచ్చొస్తానంటే అప్పుడే ఎందుకురా ఈ నెల అంత మంచి టైం కాదంట వచ్చే నెలలో ఇద్దు గానిలే అని చెప్తే సరేలే పిన్ని అన్నాడు అరవిందో అన్న తర్వాత కరెక్ట్గా ఒక్క పదిహేను రోజులు తిరిగేపాటికి బ్యాగ్ సరిదేసిందే తన మొత్తం ఆ బ్యాగుల్లో నింపేసిందే నిం నింపేసిన తర్వాత పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి కూతురుకి అల్లుడిని తీసుకొని రమ్మనుమని కోడళ్ళని తీసుకొని రమ్మనమని ఫోన్ లేలిపోయినాయి దాంతో ఇక్కడికి ఏమైపోయిందా గోపాలరావుకి ఏమైనా బాగాలేదా అన్నట్టు ఆగ మేఘాల మీద బయలుదేరి వచ్చారు ఏమైందమ్మా అని అడిగితే ఏమీ అవ్వలేదు నాన్న ఏమవుద్ది నన్ను మీతో రమ్మనమని అడిగారు కదా వెళదామని మీతో వద్దామని ఇహ నుంచి మీ దగ్గరే ఉందామని అన్నీ సర్దుకొని ఉంచుకున్నాను అన్నట్టు ఇదిగోరా మీ నాన్న పదెకరాలు పొలమేమో చెల్లికి రాశాడు నూట యాభై కాసులు బంగారం ఇచ్చాడు అలాగే యాభై కాసులు బంగారం కోడళ్ళిద్దరికీ చెరిపాతికే అనుకోబాకండి అమ్మాయి ఎంతైనా ఆడపిల్ల మన ఇంటికి రాని పిల్ల కదా పరాయి పిల్ల కదా మీరంటే తర్వాత అయినా కొనుక్కుంటారుగా అమ్మ అని కోడళ్ళ చేతిలో చెరుపాతి కాసులు పెట్టి మీకు ఐదైదు కిలోలు వెండి అమ్మ నీకు పది కిలోలు వెండి అని ఐదు ఐదు ఎకరాల పొలం మీకు రాయిచ్చానయ్యా అని పేపర్లు చేతిలో పెట్టేపాటికి నేనెప్పుడు రాశాను నేనెప్పుడు సంతకాలు పెట్టాను అని గోపాలరావు చుట్టుపక్కల జనాలందరూ పోగైతే ఏం మాట్లావే అసలు మొన్నంతా నన్ను మల్లెపూలు పెట్టుకొని రమ్మనమని నువ్వు కాదు అసలు నన్ను నిద్రపోనిచ్చావా అసలు నన్ను గదిలోంచి బయటికి రానిచ్చావా చె చెప్పుకుంటే సిగ్గుచేటు నువ్వు రాయకుండానే నువ్వు సంతకాలు పెట్టకుండా నేను పెడితే అయిపోద్దా ఏంటి ఎంతైనా సరే నీకు ఆ ద్యాస్ ఎక్కువ కాళ్ళు చేతులు పడిపోయినా నీకు ఆ ద్యాస మాత్రం తగ్గలేదయ్యో అనే పాటకి ఆయన షాక్లో ఉండిపోయా పెద్ద కోడలకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి అందరి ముందు ఏడిస్తే విలువ తక్కువనే పెద్ద కొడుకు మొహంలో నెత్తురుచుక్కలేదు ఊళ్ళో వాళ్ళంతా అలా చూస్తూ ఇదెక్కడ పాపం ఇదెక్కడ అన్యాయం అసలు నీ కొడుకులు నీ కోడళ్ళు నీ కూతురు అల్లుడు బాగుపడతా వాడి మీద వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నావు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి పెళ్ళిళ్ళు చేసావు వాళ్ళు రేపో మాపో పిల్లల్ని కంటారు వాడికి ఏనాడు పెళ్ళయింది ఇప్పుడు దాకా పిల్లల్ని కన్నాడా వాడమ్మ స్త్రీధనంగా తెచ్చిన మొత్తం నువ్వు ఊడిసి నీ పిల్లలకి పెట్టడం ఏంటి నువ్వేమైనా తెచ్చిన బంగారమా అది నీ అత్తగారిదే నీ సవితిదైతే అయితే అవి నీ కూతురికి నీ కోడలకి దాడాదత్తం చేయటం ఏంటి దేవుడు ఉంటే నీకు పుట్టగతులు ఉంటాయా అసలు బాగుపడతారా వీళ్ళకి పిల్లలు కలుగుతారా ఆ పుట్టిన పిల్లలు ఏ కాళ్ళు చేతులు లేకుండా పుడతారో కొట్టి పెద్దోడిది ఏం పనులవి అనే ఈ ఇల్లు ముసలోడికి రేపొద్దున పోతే వాడిని పొడుకోబెట్టటాకే మొగుడు పిల్లలు ఏ పడి అడుక్కుంటారో అందుకనే ఆ గొడ్డు గోదలో కూడా మొత్తం అమ్మేసి రెండు గేదెలు రెండు ఆవులు అట్టే పెట్టానే ఒక ఐదు మేక పిల్లలు ఐదు గొర్రె పిల్లలు ఓ పది కోడి పిల్లలు అట్టే పెట్టానే ఓ పది కిలోలు చేపలు పది కిలోలు రొయ్యలు ఉన్నాయి అంటే కష్టపడే వాడికి ఏమైంది కూలికి వెళ్ళి మాత్రం కష్టపడలేడా ఊడు గొడ్డుపోయిందా ఊళ్ళో ఉన్న మీరందరూ ఉప్పినొచ్చి కొట్టుకుపోయారా వచ్చి పోయారా పెద్దమ్మోరు మింగిందా మహమ్మారి ఊడి మీద పడిందా ఏ అంత కారిపోయేటప్పుడు వాడమ్మ ఏమన్నా మీ అందరి దగ్గరికి రోజుకో రాత్రి వచ్చి ఎటు వీడు ఎమ్మటే పెళ్లి చేసి పెళ్ళి అవ్వగానే కడుపు చేయలేకపోయాడని మీకేమైనా కందేమట్రా అంత కారిపోతుంది వీడి మీద మీకు అనేపాటికి కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మనుషులు మాట్లాడే మా మాట్లానంటారా ప్రభావతి వాటిని ఎంత పాపం ఎక్కడా లేదు అసలు మాట్లాడయ్యా నువ్వు అంటే అరవిందో వద్దులే బాబాయ్ వదిలేయండి అయిపోయిందిగా అన్నాక లలితేమే మాట్లాడకుండా మామగారి పక్కకెళ్ళి నిలబడిందే ఆయనకి కళ్ళల్లో నుంచి రక్త కన్నీరు కారిపోయి ఊసే దేవుడనే వాడే ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా నేను పడక సుఖానికి నీ మీద చెయ్యేశానా చెయ్యేసి నేను పడక సుఖంలో మై నేను పొలాలు రాసానా ఎవరి పొలం ఎవరికి ఎవరు రాస్తారే లెక్క ప్రకారం వాడికి వెళ్లాల్సింది వాడి తల్లి పదెకరాలు దానికి తోడు వాడి చదువు నాశనం చేసేసావు వాడి భవిష్యత్తు నాశనం చేసేసావు నీ కొడుకుల్ని అంత అంతస్తుల్లో నుంచో పెట్టావు అంత ఉద్యోగాల్లో నుంచో పెట్టింది వాడు వాడి రెక్కల కష్టం మీద ఎదిగి నీ కూతురు డాక్టర్ అయిందే పెళ్ళిళ్ళ కప్పులు చేసి తీర్చింది వాడు అన్నీ చూసుకుంది వాడు వాడి చదువు లేకుండా చేసేసి వాడి రెక్కల కష్టం మీద వాడి పిల్ల పాప కనకుండా చేసి ఆ పిల్లని ఏదిచ్చుకొని తిని గొడ్రాలని చెండుకు తిని నేను మూల పడితే నాకు మందులు వాడకుండా ఎన్నాళ్ళు ఎంత నరకాలు పెట్టినా ఇంకా నీ కసి కోపం తీరలేదేమే ఇంకా ఎంత పగబట్టావేమే లెక్క ప్రకారం వాడి తల్లి బంగారం వాడి తల్లి పదెకరాలు వాడికి వెళ్ళొద్దా నాకున్న పదెకరాల్లో ఎకరాలు వాడికి చెందొద్దా ఎందుకే ఇంత పాపానికి కట్టావు నువ్వు పాపిష్టిదాన నాయనంటే పోవయ్యా అనేసింది అన్న తర్వాత కొడుకులు కూతురు వెళ్దాం పదండి నాన్న అంటే ఆగమ్మ ఆ పొలాలు ఎలా ఉన్నాయో ఏంటో మరి నాన్నేమో ఎకరం యాభై లక్షలు అంటున్నాడు మరి వాటి రేట్లు ఎంత ఉన్నాయో ఆ స్థలాల రేట్లు ఎంత ఉన్నాయో మరి ఆ ఉన్నటువంటి ఇల్లు ఎంత రేట్నుందో ఏంటో మరి అన్ని కనుక్కోవాలి చూసుకోవాలి కదా అడావిడి పడిపోతావేంటే ఆ బంగారం కేడియమో నాన్ కేడియమో ఆ వెండి ఏంటో కనుక్కోవద్దా ఉండు ఒక వారం రోజులాగా వెళదాములే అన్న తర్వాత సరే ఎవడి కోసం వండి పెడతారో ఎవరి కోసం చూడరో మన ఉన్ననాళ్ళు ఇది మణిళ్ళు కూడా ఇది మనకే ఎప్పుడూ కూడా వాడు పెద్ద పాలేరు ఇది దాసీదే ఎవరి కోసం చేయరు నేను లేను చేయిస్తాను మీకెందుకు మీరు మీ గదుల్లోకి వెళ్ళి ఉండండి అందే అన్న తర్వాత వాళ్ళన్న వారం రోజుల టైము పూర్తయిపోయిందే పూర్తయిపోయిన తర్వాత ఊళ్ళో జనాలందరినీ వెళ్ళి పాలేరునే పిలుచుకురమ్మని చెప్పారు కొడుకులు కూతురు దాంతో ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులైతేనేమి ఊళ్ళో ఉన్న జనాలైతేనేమి అయితేనేమీ అందరినీ పాలేరు కేకేసుకొచ్చాడు ఏందిరా అనేపాటికే అన్నయ్య నాన్న వదిన ఎట్ రండి అన్న తర్వాత బయటకు వస్తే బయట ఆ పొలం పత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ నగలు ఏదైతే ఉన్నాయో ఆ వెండి ఏదైతే ఉందో మొత్తం కూడా అరవింద్ లలిత చేతిలో పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు ఏం చేస్తున్నారా మీరు అనేపాటికి కూతురు లాగి పెట్టి కొడితే ఎళ్ళి ప్రభావతి గిర్రున కళ్ళు తిరిగి స్తంభానికి గుద్దుకొని తలకాయ పగిలి కింద పడింది ఒక్క దెబ్బకి పడిన తర్వాత మమ్మల్ని మేము నాన్నకే పుట్టాం నీతి జాతి లేని దీని గర్భావాసంలో తొమ్మిది నెలలో పది నెలలో ఉండి దీని రొమ్ముపాలు తాగినంత మాత్రాన దీని విషపు బుద్ధులు మాకేనాడు రాలేదో ఎవరన్నయ్యా కన్న తండ్రిలాగా సవతి తమ్ముళ్ళ భారాలు బరువులు భుజాల మీదకెత్తుకొని మోసేది ఎవరో సవతి చెల్లెల్ని డాక్టర్ చదివించేది ఎవరన్నయ్యా నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచే ఆడిస్తే మేము ఆడుకున్నాం అన్నయ్యా నువ్వు పెడితే అన్నయ్యా నువ్వే లేకపోతే మేము ఉన్నామా అన్నయ్యా నువ్వే చదివించకపోతే ఈరోజు ఈ ఉండేయా ఆ ఉద్యోగాలుండేయా ఈరోజు మేమంత అందలం మీద ఉండేవాళ్ళమా మేము విశ్వాసఘాతకులం కాదు కుక్కకు అంత ముద్ద పెడితే విశ్వాసంగా తోకాడించుకుంటూ వచ్చుద్దంట నీ రక్త మాంసాలని ధారపోసావు మా కోసం మమ్మల్ని అందలాల మీద కూర్చోబెట్టడం కోసం నువ్వెలా చదువుతావు మాకు తెలీదా వదిన అప్పుడప్పుడు భూజులు దొలిపేటప్పుడు నీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు కనపడితే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చావు నువ్వు నువ్వు కోసమని ఇది నీ చదువు నాశనం చేసింది ఆయన ఏ రోజు ఒక్క మాట మమ్మల్ని అనలేదు నువ్వు నీ రెక్కల కష్టం మీద ఎదిగా ఆ పొలం మేమేం చేసుకుంటాం అన్నయ్య మాకేం హక్కు ఉందా అసలు ఆ పొలం మీద పది ఎకరాలు పెద్దమ్మ స్త్రీధనంగా తెచ్చింది మిగతా పొలం మీద మాత్రం మాకు హక్కు ఉందా నాకు యాభై లక్షలు వేడికి యాభై లక్షలు వడ్డీలతో సహా కోటి కోటి నువ్వు కట్టుకొచ్చిందే చెల్లి డాక్టర్ చదవటానికి ఎండికి కలిపి కోటి రూపాయలు అవి మొత్తం ఖర్చు పెట్టింది నువ్వు కాదా వడ్డీలతో సహా కలిపి కట్టింది నువ్వు కాదా మా పెళ్లి ఖర్చులు మా పెళ్ళిళ్ళకైని అన్ని భరించింది నువ్వు కాదా కట్టింది నువ్వు కాదా అన్నయ్య నీ భుజాల మీద పెరిగా ఆ పొలం మేము ఆడుకున్నాం అన్నయ్య నీతో పాటు చిన్నప్పుడు వచ్చే ఇది చిన్నప్పటి నుంచి నిన్న అన్నయ్య అని పిలవద్దని మమ్మల్ని కొట్టి తిట్టి తొడపాసాలు పెట్టి మేము నిన్ను పల ఇది నిన్నే కొట్టేది నీకే వాతలు పెట్టేదే ఎందుకులే మేము నీతో ఆప్యాయంగా ఉండి నిన్ను కొట్టించటం అనే దాంతోనే నీకు దూరంగా ఉంటూ వచ్చాను తప్ప నువ్వంటే మాకు చాలా ఇష్టం అన్నయ్య నువ్వు మేము ఒకే తల్లికి పుట్టకపోయినా కూడా ఒకే తండ్రి పిల్లలం అన్నయ్య నీలో మాలో ప్రవహించేదే ఒకటే రక్తం అన్నయ్య అన్నయ్య నేను దాన్ని కాదు నేను అందరాడపడుచులు లాంటి దాన్ని కాదు నాకు పుట్టిళ్ళు కావాలన్నయ్య రేపొద్దున నాన్న పోతే ఇది పోతే వదిన నన్ను కన్న తల్లిలాగా సాకిందే వదినే లేకపోతే నాకు చెడేసేవాడు ఉండేవాడా పీరియడ్స్లో దగ్గరికి తీసుకునేవాడు తీసుకునేవాడుండేవాడా కన్న తల్లిలాగా చూసిన వదిన్నే అమ్మతనానికి దూరం చేసేసే ఈ పాపిష్టిదే మా కోసం అని గొడ్రాలని రోజుకు వంద సార్లు అంటున్నా మా కోసం పాడి చేసిందే మేకల్ని పెంచింది కూరగాయలు అమ్మింది నరకం భరించింది మాకోసం పిండి వంటలు వండి పంపింది క్యారియర్లు కట్టిందే నాకు బాగోపోతే కన్న తల్లిలా చూసుకుందే అలాంటి మీ రూపాయి తీసుకున్నా నేను బాగుపడనయ్య మాకేంటన్నయ్యా ఏం లేదని నువ్వు నేర్పించిన విలువలున్నాయి నువ్వు నేర్పించిన సంస్కారం ఉంది నీ పెంపక వదిన పెంపకంలో మాకు వచ్చిన పరువు ప్రతిష్టలు కులగోత్రాలు నాన్న రక్తం పంచుకున్నందుకు వచ్చిన సంస్కారం మాతోనే ఉన్నాయి నా మొగుడు మా అత్త మామలకు ఒక్కగానొక్క కొడుకు నేను వాళ్ళని చూడక్కర్లేదు అన్నయ్య బోలుడు మాకు పెడతారు ఆయనకు అసలు ఇలాంటి వాటి మీద ఆశే లేదు నేను ఆయన డాక్టర్లు రెండు చేతుల సంపాదిస్తున్నాం మాకెందుకు అన్నయ్య మేమేం చేసుకుంటాం నువ్వు బాగుండాలి నేను వచ్చినా పుట్టిళ్ళని నాకు నువ్వు ఇంత పసుపు కుంకం పెడితే చాలన్నయ్య నేనేమి ఆశ అన్నయ్య దీన్ని నేను తీసుకెళ్ళను దీన్ని తీసుకెళ్తే ఇది అక్కడ ఉన్నాయి లేని చెప్పి నన్ను నా ముగ్గుడ్ని కాపురం చేసుకునివ్వదు మా అత్తగారు వాళ్ళకి మాకు చిచ్చులు పెట్టుద్ది దీంతో నాకు ఎలాంటి సంబంధము లేదన్నయ్య మమ్మల్ని క్షమించండి వదిన అని ఇది నీకు చెందాల్సిన వెండి నీకు చెందాల్సిన బంగారం నీకు చెందాల్సిన పొలం మేమెవరం అన్నయ్య ఇవి తీసుకోవటానికి అన్నయ్య మంచో చెడు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు మా అత్త మామలకి మేము కొడుకులం కావలసిన బాధ్యతలు మా మీద మిగిలే ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు ఒక్కొక్కళ్ళే కూతుళ్ళు మేము ప్రేమించామన్నప్పుడు కులమేంటి స్థలం ఏంటి ఇవన్నీ వాళ్ళు అడగలేదు మేము చదువుకున్నాం సంస్కారం ఉంది చెడు అలవాట్లు లేవని నువ్వు పెంచిన పెంపకాల్లో మేము మాణిక్యల్లా పెరిగామని వాళ్ళ కూతుళ్ళనిచ్చి మాకు పెళ్లి చేసి వాళ్ళ యావదాస్తి వాళ్ళ తదనంతరం వాళ్ళ కూతుళ్ళకని రాశారు మా అత్తమామలు మేము ఉండే చోటే ఇల్లు కొనుక్కున్నాం డబ్బులు సేవ్ చేసుకుని పెళ్లిలోపే మేము కారులు కొనుక్కున్నాం మా భార్యలకు పుట్టింటి వాళ్ళు భారీగానే నగలవి పెట్టారు ఇంకా ఏంటన్నయ్య అత్యాశ మాకు పెరిగే జీతాలే కానీ తగ్గే జీతాలు కాదు మాకేమి లేదని అన్నయ్య నీ వాటి కోసం మేము పాలు పట్టానికి నిజంగానే దేవుడు క్షమించడు రేపు మాకు పాప కలుగుతారా అన్నయ్య ఇలాంటి పనులు చేస్తే వద్దు వదిన మా మమ్మల్ని క్షమించండి ఎప్పుడైనా పండక్కి ఖచ్చితంగా మేము వస్తే వదిన చేత్తో అమ్మలా వండి పెట్టుద్దే ఆ మమకారాన్ని మేము పోగొట్టుకోలేం నువ్వు ప్రేమాభిమానాలతో చూస్తావే తండ్రిలా తోడుండి సలహాలు ఇస్తావే అది మేము పోగొట్టుకోలేం అన్నయ్యా అనేపాటికి గోపాలరావు ఆ ఊరిమ నేడిసి దేవుడు అనేవాడు ఉన్నాడయ్యా నా కడుపును మీరు పుట్టినందుకు అనేపాటికి నువ్వు పడక సుఖానికి లొంగిపోయి మాకు పొలం రాసావంటే మేము ఎలా నమ్ముతావు నాన్న నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలీదా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేవాడు మన నాన్న మన హీరో అనే నువ్వు సూపర్ హీరోవి నాన్న నీలాంటి గొప్ప నాన్న ఎవరికీ దొరకడు నీ పిల్ల నాన్న మేము నీ రక్తం నాన్న మాలో ఉందే మేమెందుకు నాన్న తప్పు చేస్తాం చూడన్నయ్య సచ్చిన దీన్ని మాత్రం మేము తీసుకొని వెళ్ళాం మా పెళ్ళాలతో ఇది మమ్మల్ని ప్రశాంతంగా కాపురాలు చేసుకునివ్వదు మా అత్త మాకు ఇది గుళ్ళాలు పెట్టుద్దే దీన్ని మాకు తెలిసిన ఒక అనాథాశ్రమం ఉంది అక్కడ పడేస్తే నెలకింతని మేమే కడతాము అనాథాశ్రమంలో ఇది పోతే వాడే ఎత్తేస్తాడు ఎందుకంటే ఇది కాలకూట విషాన్ని చిమ్మే సర్పం దీన్ని మీరు ఇంట్లో ఉంచుకున్న ఇది మారదన్నయ్య ఇది మారుద్దనే నమ్మకం కూడా లేదు ఇహ కాదు కూడదు అని వదినా నువ్వు మంచి మనసుతో దీన్ని ఉంచుకుందాం అనుకున్నా ఇల్లు రెనోవేట్ చేయించుతున్నావు బయట అవుట్ హౌస్ ఒకటి కట్టించో అందులో దీన్ని పడేసి ఉంచి కుక్క కేసినట్టు దీనికి ముద్దపడే వదిన దీన్ని ఇంట్లోకి రానివ్వద్దు పిల్లల్ని కను కనువదినమ్మా నువ్వు కన్నదాకా మేము పిల్లల్ని కను ఎందుకు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆలస్యమైతే ఆ పిల్లలు నాన్నన్నట్టు దేవుడి దగ్గరే ఉండిపోతారు మా కోసం ఇప్పటి వరకు ఆపుకుంది చాలు మీరు పిల్లల్ని అనే వాటికి తమ్ముళ్ళని చెల్లెల్ని కౌగిలించుకుంటే నేను ఆయనతో అన్నీ మాట్లాడానన్నయ్య పెళ్లికి ముందే మా భార్యలతోనూ మేము అన్నీ అన్నయ్య నాన్నని నేను అబ్రాడ్ తీసుకెళ్తాను నా నన్నయ్య స్పెషలిస్ట్లకి నేనే చూపించి నాన్నకి మొత్తం ట్రీట్మెంట్లు చేయించి తీసుకురావటానికే ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పింది బిందు చెప్పిన తర్వాత నువ్వు మనిషివైతే మారతావు నువ్వు మృగానివి పశువే అనుకో నిన్నీ జన్మకి మేము మార్చగలిగింది లేదు మా దృష్టిలో నువ్వు మా చిన్నప్పుడే పోయావు ఒక విషయం చెప్పమంటావా పెద్దమ్మకి పుట్టి పెద్దమ్మ పోయే మేము అనాథలుగా నాన్న ఒక్కడు మమ్మల్ని ఎవరినైనా ఉంపుడు గత్తెగా ఉంచుకొని పెంచినా ఇంతకా పద్ధతిగా పెంచే వాళ్ళేమో నువ్వు చేసిన పని ఎంత దారుణమైందంటే నువ్వు వంటావు చూసావా ఊరి చివరిన గుడిసెల్లో ఉంటారు వెలయాళ్ళు దేవదాసీలు హీనమైన బ్రతుకు వాళ్ళదే అని మాట్లాడతావే చివరికి వాళ్ళకన్నా దిగజారిపోయావే నువ్వు ఒళ్ళమ్ముకునే ఆడదానికి కూడా ఒక నీతి ఉంటుంది తన భర్తకో బిడ్డలకో భర్తకు సుస్థి చేసిందనో బిడ్డలకి కడుపు నింపటానికో ఆ పడుపు వృత్తిలోకి దిగుద్దా ఆడదే కానీ నీకు కండ కావరంతో ఒళ్ళు బలిసిపోయి నువ్వు నాన్నకి పెళ్ళానివి కాలేపోయావు అన్నకే తల్లివి కాలేకపోయావు మమ్మల్ని నువ్వు పెంచావా ఏంటే నువ్వు చదివిచ్చావా నీ కష్టార్జితమా నీ పుట్టింటి ధనమా ఏం పెట్టి చదివిచ్చావు ఏ రోజైనా వదనలా మమ్మల్ని దగ్గరికి తీసావా అక్కుని చేర్చుకున్నావా మా కోసం నీ చేత్తో ఏ రోజైనా పిడికడి అన్నం వండి పెట్టి పిడికడి గంజి కాచి మాకు బాగోపోతే ఓ ట్యాబ్లెట్ వేసి నుదురు మీద గుడ్డేసి చూసిన బాప తంటే నువ్వు నువ్వు మళ్ళీ అన్ని మాటలు మాట్లాడతావని కాండ్రిచ్చి ఉమ్మి కొడుకులు కోడళ్ళని తీసుకొని వస్తామన్నయ్య ప్రతి సంవత్సరం వచ్చే దీపావళి పండక్కి ఉగాది పండక్కి సంక్రాంతికి దసరాకి వస్తాం మేము చిన్నప్పుడు ఆడుకున్న పొలం మేము చిన్నప్పుడు ఆడుకున్న అన్నయ్య నువ్వు మేము వచ్చి సంతోషంగా నీతో గడుపుతాం నువ్వు వదిన త్వరగా పిల్లల్ని కనాలి అలాగే మీరు మా మేము ఉండే సిటీకి రావాలి మా అత్తామామలు మిమ్మల్ని తీసుకురమ్మనమన్నారు ఆ సిటీ అంతా మీకు చూపించుకొని పంపుకోవాలి మేము అని చెప్పాక నాన్న బయలుదేరు వదిన నాన్న బట్టలు సర్దు అని చెప్పి కూతురు అల్లుడు పదన్న మామయ్య గారు అని గోపాలరావుని తీసుకొని ముందు ఆయన్ని అబ్రాడ్ తీసుకెళ్ళి ఆయనకు ఉన్నటువంటి మొత్తం బాడీలో ఉన్న ఆల్ పంచర్లు రిపేర్ చేయించేసి ఆయన్ని పూర్తిగా క్యూర్ చేయించే అలా జస్ట్ గంజి పెట్టినటువంటి ఎమ్మెల్యే పంచర్ షర్టు పై పంచర్ వేయించి మెళ్ళలో గొలుసు చేతికి బ్రేస్లెట్టు ఉంగరాలు మంచి బ్రాండెడ్ వాచ్ ఖరీదైన చెప్పులు వేసి దించారు కూతురు అల్లుడు దించిన తర్వాత ఆయన అలా మీసాలు మెలేస్తూ వస్తుంటే ఊళ్ళో వాళ్ళు విజిల్స్ కొట్టుకుంటూ వచ్చారు ఆయన్ని చూడటానికి ఇక మిగతా కొడుకులు కోడళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నని చూసి మురిసిపోయారు ప్రభావతిలో వచ్చిన మార్పు ఏమీ లేదు ప్రభావతి మారిందే లేదు అదే హింసలు పెడతాం అదే టార్చర్లు పెడతాం ఇక కొడుకులు కోడళ్ళని మీరు వెళ్ళండి అమ్మ కూతుర్ని అల్లుడిని మీరు వెళ్ళి మీ కాపురాలు మీరు చేసుకోండి అని చెప్పి గోపాలరావు డైరెక్ట్గా బర్రెల్ కట్టేసి గొలుసు తీసుకున్నాడు తీసుకొని ప్రభావతిని బాడీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక పదకొండు నుంచి పన్నెండు ఎముకలు ఇరిగిపోయిన దాకా కొట్టి తీసుకెళ్లి హాస్పిటల్లో వేసి తగ్గాక మళ్ళీ రెండో రౌండ్ తగ్గాక మూడో రౌండ్ అలా ఒక ఐదు రౌండ్లు ఇచ్చిన తర్వాత చక్కగా పది గేదెలు పది ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు చేపలు రొయ్యలు బయట ఉన్న మొక్కలు చెట్లు దగ్గర అవుట్ హౌస్లో ఉంటూ ఇక అక్కడే ఉండాలి నువ్వు ఇంట్లో రావటానికి వీలు లేదు కుక్క కేసినట్టు దానికి ముద్దయ్యమ్మ టయానికి నువ్వు ఇంట్లోకి వచ్చావు నీ తలకాయ నరికేసి ఊళ్ళో ఉన్న గ్రామ దేవతకి నేను బలిచ్చేస్తాను నిన్ను అనే కొడుకుని తీసుకెళ్లి ఆయన కొడుకుతో వ్యవసాయం చేయిస్తూ ఈ ఇరవై ఎకరాలు ఎకరాలు చేసి కానీ నేను పోనయ్యా నీకు నీకు అన్యాయం జరగనివ్వ నేనని ఇంకొంత పొలాన్ని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేయిస్తూ పొలాన్ని పోగు చేస్తూ ఉంటే పెద్ద కొడుకు వాళ్ళు రమ్మనమని అన్న వదన్నే నాన్ననే రమ్మంటే నేను వద్దులే అన్నయ్య వదిన వస్తారని ఆయన పంపితే ఊరంతా తిప్పి చూపించి అన్నయ్యకి వదినకి బట్టలు కొని ఇక ఎంతో సంతోషంగా వాళ్ళని చూసి మరీ పంపించారు ఆ తర్వాత రెండో అబ్బాయి రమ్మను ఊరంతా తిప్పి చూపించి ఆ అబ్బాయి పంపించాడు ఇక అన్నయ్యకి వదినకి ల్యాప్టాప్ అని అన్నయ్యకి వదినకి సెల్ ఫోన్లని కొని తీసుకొచ్చిచ్చి ప్రతి పండక్కి వచ్చి సంతోషంగా గడిపెళ్ళి ప్రభావితిని మాత్రం మాట్లాడిచ్చేవాళ్ళు కాదు కూతురు రమ్మనమని తన ఊరు చూపిద్దామని ఇల్లు చూపిద్దామని అనుకోని రమ్మనే పాటికే కళ్ళు తిరిగి పడిపోయింది లలిత చూస్తే కడుపుతో ఉందని కడుపులో ట్విన్స్ ఉన్నారన్నయ్య అని చెప్పి జాగ్రత్తగా మందులు వాడమని ఫ్రూట్స్ అవి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కొని పంపించి ఆ అమ్మాయికి ఘనంగా సీమంతాలు అవి చేసి లలిత డెలివరీ అయి పాప బాబు పుట్టే ఆపరేషన్ కూడా అయిపోయింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు రాజేందర్కి ఇద్దరు పిల్లలు బిందుకి ఇద్దరు పిల్లలు పుట్టి ట్టారు సంతోషంగా ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ప్రతి పండక్కి అందరూ ఒక చోట గ్యాదర్ అవుతూ ప్రభావతిని మాత్రం చేసిన పాపానికి ప్రభావతి మారిందేమీ లేదు పొద్దున్న లేసిన దగ్గర నుంచి శాపనార్థాలు పెట్టుకుంటూ నోట్లో నోట్లు కొనుక్కుంటూ ఇహ తప్పదు కాబట్టి ఎన్నేళ్ళు తను చక్రం తిప్పింది కాబట్టి బయటికి వెళ్తే బతకలేదు కాబట్టి తమ కూతురు కొడుకులు అసహించుకున్నారనే దాంతో అలా జరిగిపోతోందిగా సంవత్సరానికి డజన్ చీరలు దాంతోపాటు చక్కగా ఇక నాలుగు పూట్ల తిండి దానికొచ్చిన లోటు అయితే ఏమీ లేదుగా జీతకాళ్లతోనే చేయించమని ఆవిడ చేయలేదని లలిత పని కూడా ఆవిడకి అప్పచెప్పేది కాదు ఆ జీతకాళ్లతో కుర్చీ వేసుకొని కూర్చొని చాంచడానికి కూడా నెప్పులు పడిపోయేది ప్రభావతి మధ్య మధ్యలో గోపాలరావు ఆయనకి బాధ గుర్తొచ్చినప్పుడల్లా ట్రీట్మెంట్ ఇస్తూ ఇక పిల్లలు పదేళ్ల పిల్లలు అయ్యేపాటికే అడవిందికి వందక కరాల పొలం కంప్లీట్ చేయించి ఉన్న ఇంటిని మూడు అంతస్తుల బిల్డింగ్ కింద వేయించి గొర్రెలకి చక్కగా వేరే షెడ్డు మేకలకి వేరే షెడ్డు ఆవులకి వేరే గేదెలకి వేరే ఆ తర్వాత ఇక కోడల్ని పై ఎత్తున నువ్వు చూసుకుంటా ఉండమ్మా దీని మీద కూడా పూర్తిగా వదిలేవాకనే సంతోషంగా వాళ్ళ అందమైన కుటుంబం ఇలా చక్కగా రూపుదిద్దుకుంది మనం ఏ తల్లికి పుట్టామన్నది కాదు మనం పెరిగి ఎంత ఎదిగామన్నది కాదు ఎంత గొప్ప స్థితుల్లో మనం ఉన్నా ది కాదు మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదు మన కోసం ఎవరో మన పల్లకిని మోస్తే బోయూలుగా మనం పెద్దవాళ్ళం అయ్యామనేది మర్చిపోకూడదు చాలా మంది తాజ్మహల్ షాజహాన్ కట్టించాడు అనే అని గుర్తుపెట్టుకుంటారు చాలామంది కానీ దానికోసం ఎంతమంది కూలీలు పనిచేశారో వాళ్ళ కష్టం దాని వెనక ఉంది అనేది గుర్తించే వాళ్ళు ఎంతమందే అలాగే ఒక కుటుంబం అందమైన కుటుంబంగా రూపుదిద్దుకోవటం కోసం అరవింద్ లాంటి వాళ్ళు లలిత లాంటి వాళ్ళు వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడే శ్రమ నిస్వార్థంగా వాళ్ళ కుటుంబం బాగుండాలనే వాళ్ళు ధారపోసే శ్రమకి విలువ కట్టగలమా వెలకట్టగలమా అద్భుతమైన కళాఖండాలకు ంటే వాళ్ళ మనసుకి ఏమిచ్చే రుణం తీర్చుకోగలం నిజమే గోపాలరావుకి పుట్టినందుకేనేమో అంత మంచి బుద్ధులు వచ్చాయి ప్రభావతి కడుపును పుట్టిన రాజేంద్రకి రవీంద్రకి బిందుకి అందరు పిల్లలు అలా ఉండాలని లేదు కాకపోతే పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు పాపం పుణ్యం ఉచ్చం నీచం తెలుసుకొని మనుషులు ప్రవర్తించాలి లేకపోతే కొన్ని పాపాలు తరతరాలైనా కూడా మన వేడవంటారు పెద్దలు ఈ అందమైన కుటుంబం ఇలాగే నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిలోకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు మరో మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ